అప్పుడు మనం జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్తాం నెక్స్ట్ రోజు నుంచి వర్కౌట్ స్టార్ట్ చేపించేస్తాడు దేర్ ఆర్ సెవెరల్ జిమ్ ట్రైనర్స్ హూ డజెంట్ ఈవెన్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ ఏజ్ నీకు ఏమైనా ఉన్నాయా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఈ సడన్ ఈ జిమ్ లో చచ్చిపోవడం వైజ్ హ్యాపీనింగ్ స్టేజ్ మీద బాడీ బిల్డర్స్ దే ఆర్ నాట్ నేచురల్

ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి కెరియర్స్ ఎలా ఉంటాయి గ్రోత్ ఎలా ఉంటుంది ఒకవేళ నువ్వు ఎంటర్ అవ్వాలంటే ఏమేమి చేయొచ్చు ఒకసారి నువ్వు ఎంటర్ అయిన తర్వాత నేను డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఏమేమి చేయొచ్చు మనీ ఎలా అర్న్ చేయాలి ఇవన్నింటినీ బ్రేక్ డౌన్ చేసే వాళ్ళు ఉంటే క్రేజ్ అనిపిస్తుంది కదా అండ్ వాట్ అబౌట్ ఏ పర్సన్ హు హాస్ ఆల్రెడీ డన్ ఇట్ అంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు ట్యాప్స్ నేను ఉంటానా అందుకే మనతో మన బ్యాక్ పెంచు వివేక్లో ఈ వారం మనతో పాటు ఉన్నది నాగార్జున నాగార్జున టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఫౌండర్ అండ్ ఆల్సో ఒక సర్టిఫైడ్ సెలబ్రిటీ ఫిట్నెస్ కన్సల్టెంట్ ఈ లో తనకంటూ తన బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకొని అలానే ఒక బిజినెస్ని మాసివ్గా గ్రో చేస్తూ మోర్ దెన్ సెవెన్ థౌజండ్ ప్లస్ ని హ్యాండిల్ చేస్తూ మల్టిపుల్ సెలబ్రిటీస్తో డీల్ చేస్తున్న నాగార్జునతో ఈ పాడ్కాస్ట్లో మనం ఈ ఇండస్ట్రీని బ్రేక్ డౌన్ చేద్దాం సో విదౌట్ ఎనీ ఫర్దర్ యూ లెట్స్ గో హెడ్ అండ్ వాచ్ ఇట్ సో మోడర్న్ ఏజ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ ఫైవ్ లో యాక్చువల్లీ ఎక్స్పర్ట్స్ అంటే ఏంటి వాళ్ళు ఏం చేస్తారు అన్నది మెల్లిమెల్లిగా పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డాక్టర్స్ ఒక జనరల్ ఫిజిషియన్ వెళ్ళాం ఒక పర్టికులర్ న్యూరాలజిస్ట్ దగ్గర ఎందుకు వెళ్ళాలి నెఫాలజిస్ట్ దగ్గర ఎందుకు వెళ్ళాలి లేకపోతే ఒక పర్టికులర్ సిఏ దగ్గర ఎందుకు వెళ్ళాలి లేకపోతే ఒక పర్టికులర్ స్పెషాలిటీ ఎందుకు వెళ్ళాలి సో ఆ రకంగా చూసుకుంటే స్పెషాలిటీస్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది సో ఆన్ దట్ నోట్ ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సో ఐ వాంట్ అండర్స్టాండ్ స్పెషలైజేషన్ ఈ పాడ్కాస్ట్ లో నాకు త్రీ బేసిక్ ఔట్కమ్స్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పెషలైజేషన్ ఎంతో ఇంపార్టెంట్ బిజినెస్ లో సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీ అనే మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్ థర్డ్ థింగ్ ఏంటంటే బ్యారియర్ ఆఫ్ ఎంట్రీ ఫిజికల్ ఇండస్ట్రీలో చాలా తక్కువ రైట్ ఒకవేళ ఎంటర్ అవ్వాలి అంటే ప్రతి వాళ్ళ ఈజీగా ఎంటర్ అవ్వచ్చు ఛాన్స్ ఉంది రైట్ అలాగే ఎంటర్ అవుతున్నప్పుడు ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఎట్ లెంత్ అండ్ ఐ థాట్ మీకంటే సో మై ఫస్ట్ క్వశ్చన్ కన్సల్టెంట్ కి ఒక జిమ్ ట్రైనర్ కి యా డిఫరెన్స్ ఏంటి అసలు ఏం చేస్తారు వాళ్ళు డిఫరెన్స్ యా సో సింపుల్గా చెప్పాలంటే ఇట్ విల్ బి డిఫరెన్స్ ఇట్ విల్ బి లైక్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఒక ఫార్మసిస్ట్కి ఒక డాక్టర్కి ఉన్న డిఫరెన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో బికాస్ అందరూ అలా ఉంటున్నారు ఉంటారని మనం చెప్పలేం కానీ టు మై ఎక్స్పీరియన్స్ నేను టూ థౌజండ్ సెవెన్లో జిమ్ జాయిన్ అయ్యాను అప్పటి నుండి యాడ్ బీన్ టు మల్టిపుల్ జిమ్స్ నెలకు వంద రూపాయలు మెంబర్షిప్ ఉండే జిమ్ నుంచి సంవత్సరానికి లక్ష రూపాయలు పే చేసే జిమ్ వరకు అడ్మిన్ టు సెవెరల్ జిమ్స్ అండ్ కొన్ని వందల మంది ట్రైనర్లని నేను చూశాను సో ఫార్మసిస్ట్ ఏం చేస్తాడు నువ్వు వెళ్ళి అన్న నాకు ఒక ఒక ట్యాబ్లెట్ కావాలంటే ఇచ్చేస్తాడు సో వెర మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే హీల్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం రైట్ సో నువ్వు నువ్వు వెళ్ళి జరమొస్తుందని చెప్పావు అనుకో హిల్ స్టడీ వాట్ హ్యాస్ హ్యాపెన్ బిఫోర్ అంతకుముందు నీకు ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా ఫీవర్ వచ్చిందా బికాస్ హీ వాంట్స్ టు సీ నీకు ఇమ్యూనిటీ ఎలా ఉంది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో హీల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హీల్ రైటే లైక్ సొల్యూషన్ సో తనకి ఏ మెడిసిన్ సెట్ అవుతుంది ఏంటి అని సిమిలర్లీ ఇప్పుడు మనం జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్తాం సో సో హీల్ సి వెదర్ యువర్ గోల్ ఈజ్ టు లూజ్ వెయిట్ ఆర్ గెయిన్ వెయిట్ రైట్ దాని ప్రకారం నెక్స్ట్ నుంచి వర్కౌట్స్ స్టార్ట్ చేపించేస్తాడు సో దెర్ ఆర్ సెవరల్ జిమ్ ట్రైనర్స్ హూ డజెంట్ ఇవెన్ ఆస్క్ వాట్ ఈస్ యువర్ ఏజ్ సో నీ డైటింగ్ హిస్టరీ ఏంటి నీకేమైనా ఏమైనా ఇంజురీస్ ఉన్నాయా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సో కొంతమంది జిమ్ ట్రైనర్స్ ఇలా ఉన్నారు బట్ దీస్ డేస్ ఐఎమ్ సీయింగ్ పీపుల్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ సో కొంతమంది జిమ్ ట్రైనర్స్ దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ అండ్ హౌ టు అప్రోచ్ అ క్లయింట్ సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి వాళ్ళకి ఏ ప్రోగ్రామ్స్ సెట్ అవుతాయి అండ్ విత్స్ కైండ్ ఆఫ్ లైక్ ప్రోగ్రామ్స్ దే ఇల్ ఎంజాయ్ మోర్ సో అలా జిమ్ ట్రైనర్స్ కూడా దే ఆర్ గెటింగ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ సో ఫిట్నెస్ కన్సల్టెంట్స్ వైజ్ సో ఇప్పుడు ఒక క్లైంట్ మన దగ్గరకు వస్తే సో హీల్ కమ్ కమ్అప్ విత్ అ గోల్ సిఫ్ వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ జనరల్ వెల్నెస్ కానీ సో వాట్ వీ డూ ఈస్

విచ్ ఫిట్నెస్ కన్సల్టెంటస్ వైజ్ ఇట్ ఇంపార్టెంట్ బికాస్ సి ఇఫ్ యూఆర్ రైటింగ్ అ ప్లాన్ బీట్ ఎ వెరీ గుడ్ ప్లాన్ ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ ఫర్ యూ మనం కన్సిస్టెన్సీగా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయలేము ఒక ప్లాన్ని సపోజ్ ఇఫ్ యూ ఆర్ పర్సన్ హూ డజంట్ లైక్ సే ఫర్ అన్ ఎగ్జాంపుల్ అవకాడ ఉంది సో కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు దో ఇట్ ఈస్ వెరీ హెల్తీ ఫర్ అండ్ విట్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్ యు కాంట్ బిల్డ్ దట్ సస్టైనబిలిటీ యూ కాన్ మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే కన్సిస్టెన్సీ ఉండదో ఏదైనా కూడా గోల్ సో యూ కాంట్ అచీవ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సో దట్స్ వెన్ వీ హ్యావ్ టు సీ వాట్ క్లయింట్ ఎంజాయ్స్ టు డూ ఇన్ దియర్ వర్కౌట్ ప్రోగ్రామ్ అవ్వచ్చు డైట్ ప్లాన్స్ అవ్వచ్చు సో దట్స్ వెన్ వీ ప్రిపేర్ సమ్థింగ్ విచ్ యాక్చువల్లీ క్లయింట్ లైక్స్ టు డూ సో ఎవ్రీ డే ఏదైతే వాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళ రొటీన్లో వాళ్ళకి ఈజీగా ఉండేలా సో మోర్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ డైటింగ్ అని చెప్పొచ్చు సో దట్ వే దిల్ బీ అష్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది ఫిట్నెస్ కన్సల్టెంట్కి జిమ్ ట్రైనర్కి

అక్కడ ఏం డిఫరెన్స్ వస్తుంది క్వాలిటీ ఆఫ్ వర్క్ డిఫరెన్స్ వస్తుంది అక్కడ యా సో ఇఫ్ ఆ పర్సన్ ఈజ్ అ గుడ్ ఫిట్నెస్ కన్సల్టెంట్ ఒక గుడ్ ఫిట్నెస్ కన్సల్టెంట్ అన్నవాడు అయినా రెగ్యులర్ క్లైంట్స్ని అయినా హిల్ రిట్ సేమ్ సో సెలబ్రిటీస్ ద ఫిల్మ్ స్టార్స్ సో వాళ్ళ దగ్గర వచ్చే మనకు ఛాలెంజెస్ ఏంటంటే సో దేర్ వర్క్ డిమాండ్స్ లాట్ ఆఫ్ ట్రావెలింగ్ సో వాళ్ళు ప్రతి నెల ఎక్కడికో అక్కడికి ట్రావెల్ చేస్తూ ఉండాలి సో బికాస్ ఆఫ్ షూటింగ్స్ అండ్ బికాస్ ఆఫ్ దేర్ లైక్ వెకేషన్స్ సో మనం ఎప్పటికప్పుడు వాళ్ళ అక్కడున్న ఫుడ్స్ ఏ ఉంటాయో మనకు తెలియదు బికాస్ ఇప్పుడు ఒక డైట్ ఫాలో అవుతూ ఉండొచ్చు ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు అక్కడే ఫుడ్స్ ఉన్నాయో మనకు తెలియదు సో స్పాంటేనియస్గా మనం అక్కడున్న ఫుడ్స్ని మనం అనలైజ్ చేసుకొని వీ హ్యావ్ టు ప్రిపేర్ దట్ డైట్ అండ్ దెన్ లో కూడా వీ కాంట్ గో అగ్రెసివ్ బికాస్ ఇప్పుడు సెలబ్రిటీస్ అనుకోండి డైట్ కానీ వర్కౌట్స్ కానీ కొంచెం అగ్రెసివ్గా వెళ్తే కూడా సో వాళ్ళ ఫేస్లో చేంజెస్ కనపడడం కానీ సో చిన్న చిన్న చేంజెస్ వచ్చినా కూడా వాళ్ళ కెమెరా కెమెరా ముందర వచ్చేటప్పుడు తెలిసిపోతుంది రైట్ సో వీ హ్యావ్ టు గో వెరీ స్లో సెలబ్రిటీస్ వరకు అండ్ కమింగ్ టు దట్ డైట్ పార్ట్ సీ సి వెనవర్ దేర్ ట్రావెలింగ్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ అవైలబుల్ దేర్ అక్కడ ఉన్న ఫుడ్ సోర్సెస్లో సో మనం దాన్ని మళ్ళీ వాళ్ళకు డైట్ ప్లాన్ ప్రిపేర్ చేయడం కానీ ఇలా ఉంటుందన్నమాట వర్కౌట్స్ అగైన్ ఇప్పుడు అక్కడ ట్రావెల్ చేసేటప్పుడు ఎక్విప్మెంట్స్ వేరు ఉంటాయి రెగ్యులర్గా చేస్తున్నప్పుడు మనం ఒక ఎక్విప్మెంట్ని ఫాలో అవుతూ ఉంటాం సో అక్కడ ఉన్నప్పుడు అక్కడున్నప్పుడు అక్కడున్న ఎక్విప్మెంట్స్ని మనం తెలుసుకొని వీడియోస్ ద్వారా ఎలాగైనా అండ్ దెన్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అగైన్ ఆ న్యూ ప్లాన్ సో అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉండాల్సి ఉంటుందన్నమాట సెలబ్రిటీ సెలబ్రిటీస్తో నువ్వు ఎప్పుడైతే వర్క్ చేస్తావో యు నెవర్ నో వెన్ యుల్ గెట్ అ కాల్ రైట్ సో బికాస్ దే విల్ బీ ట్రావెలింగ్ అండ్ దే నీడ్ యువర్ హెల్ప్ సో వాళ్ళు ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తారు అండ్ వీ హ్యావ్ టు బీ రెడీ అండ్ వీ హ్యావ్ టు చేంజ్ ద ప్లాన్ అండ్ ఇట్ అండ్ దెన్ వీ హ్ టు షేర్ ఇట్ ఆఫ్ సో టు మీ ఆల్ మై క్లయింట్స్ ఆర్ సెలబ్రిటీస్ రైట్ బట్ ట్రాజికలీ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే వర్కౌట్ చేసినప్పుడు సెలబ్రిటీ చనిపోయారు అన్నది చాలా కాన్స్టెంట్ గా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా అయితే బిగ్గెస్ట్ లాస్ ఏంటంటే పునీత్ రాజ్ కుమార్ గారు అండ్ అంత ఏజ్ కూడా కాదు ఆయన ఫార్టీ ఫైవ్ సంథింగ్ ఫార్టీ ఫైవ్ అరౌండ్ ఆ ఏజ్ అండ్ ఐకాన్ హ్యూజ్ ఐకాన్ అండ్ దెన్ దేర్ ఇస్ దే ఆర్ పీపుల్ రీసెంట్ గా టీవీ యాక్టర్ చనిపోయారు రాజు వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ఎందుకో ఈ ఈ సో సో ఇంట్రెస్టింగ్ థింగ్ సో ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో సంథింగ్ కాల్ జువినెల్ డయాబెటీస్ చిన్న చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది రైట్ ఓకే సో వాళ్ళకున్న సో జెనెటికల్గా కొన్ని కొన్ని మనకు వస్తూ ఉంటాయి అందులో వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చు వాళ్ళు చూస్ చేసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు కమింగ్ టు సెలబ్రిటీస్ హూ ఆర్ పాసింగ్ అవే ఇన్ జిమ్ సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో వాళ్ళ స్ట్రెస్ మేనేజ్మెంట్ అవ్వచ్చు వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ అవ్వచ్చు లేకపోతే సమ్ మెడిసిన్స్ లేదా అండర్లయింగ్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు సో మనకు అర్థం కాదు యూ నెవర్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ రైట్ మనం ఫేస్ చేసే వరకు సో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి సడన్గా అది ట్రిగర్ అయ్యి ఎక్స్ప్లోర్ అయ్యే వరకు మనకు అది అర్థం కాదు సో దట్ వే పీపుల్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ విచ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ సో ఆ విధంగా మేజర్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈస్ సంథింగ్ సో డైట్ ఫాలో అవుతుంటారు వర్కౌట్ చేస్తుంటారు బట్ ప్రాపర్ స్లీప్ ఉండదు సో అన్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ మై దే మైట్ బీ టేకింగ్ సమ్ స్టిరాయిడ్స్ సో దాన్ని అబ్యూస్ చేయడం వల్ల కానీ లేదా వాళ్ళు తీసుకుంటున్న వేరే మెడిసిన్స్ ఓవర్ డోస్ అవ్వడం కానీ లైక్ ఇంట్రాక్షన్స్ డిఫరెంట్గా జరగడం కానీ దీనివల్ల బికాస్ మనకి ఎవరికీ తెలియదు ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ ఎందుకు చనిపోయారు అనేసి బయటకి ఇంకా ఎవరికి దెన్ ఎవర్ డిస్క్లోజ్ దట్ రైట్ సో నెవర్ నో మన బాడీలో ఏం ఏం జరుగుతుంది హెల్త్ పరంగా అనేది ఒక మనిషి ఫిట్ గా కనిపించినంత మాత్రాన హిజ్ హెల్తీ అని మనం చెప్పలేం సో సో దట్ ఈస్ పీపుల్ ఆర్ లైక్ అంటే ఒక సిక్స్ ప్యాక్ లేకపోతే డీసెంట్ ఫిజిక్ విషేప్ అనుకోని వట్ ఎవర్స్ సో చూస్తే ఓకే చాలా ఫిట్గా ఉంటున్నాడు కంటిన్యూస్ యాక్టివిటీ ఉంటుంది వాకింగ్ బట్ హీస్ నాట్ హెల్దీ అంటారు అంటే ఇట్స్ ఏ కాంట్రాక్టింగ్ స్టేట్మెంట్ కదా యూ ఆర్ యాక్టివ్ బికాస్ యూ వాంట్ హెల్దీ ట్రూ 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 దెన్ అంటే గోయింగ్ రాంగ్ యా సో బేసికలీ ఫిట్ గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది లైఫ్ స్టైల్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవట్లేదు సో మేబీ బయటికి ఫిట్ గా కనిపించవచ్చు కానీ యూ డోంట్ నో వాట్ దేర్ లైఫ్ స్టైల్ యాక్చువల్లీ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండొచ్చు లైక్ ఆల్కహాల్ కన్సంప్షన్ అవ్వచ్చు లైక్ ఇందాక నేను అన్నట్టు చాలామంది స్లీప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు సో దేర్ స్లీపింగ్ వెరీ లెస్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వీటన్నిటి వల్ల మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతూ వస్తుంది సో వాట్ ఐడ్ రికమెండ్ టు క్లైంట్స్ అండ్ ఎనీవన్ హూ ఐ నో లైక్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి మీ టోటల్ బ్లడ్ బాడీ చెకప్ ఒకసారి చేపించుకుంటే యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ లైక్ మిస్సింగ్ సో దాన్ని బేస్ చేసుకొని మనం కరెక్ట్ చేసుకోవడం మంచిది ప్రతి ఒక్కరు నాట్ హూస్ గోయింగ్ టు జిమ్ బట్ ఎనీ బడీ సో ఎవ్రీ వన్ షుడ్ గెట్ దేర్ బ్లడ్ టెస్ట్ డన్ టోటల్ బాడీ చెకప్ని ఇయర్లీ ట్వైస్ చేయించుకుంటే విల్ గెట్ టు నో ఆల్ ద పారామీటర్స్ ఇఫ్ యూ ఆర్ మిసింగ్ ఆన్ వైటమిన్ డి కొంతమందికి వైటమిన్ ట్వెల్వ్ తక్కువ ఉంటు ఉంటుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు సో మనకు అది చూస్తే అర్థం కాదు వన్స్ యూ గెట్ దట్ బ్లడ్ రిపోర్ట్ యూ విల్ గెట్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ సో దాన్ని మనం ఆ ఫుడ్ ద్వారానో లేకపోతే సప్లిమెంట్స్ ద్వారానో కరెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఫిట్నెస్ దట్ ఈస్ వాట్ ఐ పర్సనలీ డూ అండ్ ఐ రికమెండ్ మై క్లయింట్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఎవ్రీ వన్ సో దట్ ఈస్ ద ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ హెల్త్ అండ్ ఫిట్నెస్ సో ఆన్ దట్ నోట్ ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ గెట్ ఎవ్రీ వన్ నేను ఇఫ్ ఐ హావ్ టు గెట్ స్టార్టెడ్ విత్ యూ ఫిట్నెస్ జర్నీ రైట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ మార్కెట్ లైవ్ వేస్తున్నారు అండ్ రైట్ ప్రాసెస్ ఏంటి ఓకే బ్రూటల్ ఆన్ ఓకే మార్కెట్లో బికాస్ నేను ఉన్నాను నేను జిమ్ జాయిన్ అయ్యాను జిమ్ జాయిన్ అయిన తర్వాత కరెక్ట్గా ట్రైనర్ అని చూస్తాడు మాట ఫస్ట్ త్రీ డేస్ నిజంగా వస్తున్నాడు రావట్లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే వీటి వస్తున్నాడు మీరు టైం వేస్ట్ చేసుకోవచ్చు లేదని చూస్తాడు తర్వాత ఏం చేస్తాడు అంటే మూడు రోజులు వచ్చాడు ఇంకొక అట్లీస్ట్ ఒక మంత్ వస్తాడు వీడిని వెళ్ళి ఒక వెళ్ళి కొంచెం గోగుదాం అనుకుంటాడు త్రీ డేస్ వాడు చేపిస్తాడు చేసిన తర్వాత నీకు తెలుసా పర్సనల్ ట్రైనింగ్ చేస్తే మీకు నేను చేస్తాను అంటాడు దెన్ వీఆర్ లైక్ ఓకే ఫైన్ మై నాట్ అని ట్రై చేస్తాం అగైన్ దెన్ రోజు ఒక గంట వస్తాము జిమ్ వెళ్తాము ఐ థింక్ ద బిగ్గెస్ట్ వాల్యూ యాడ్ ఏంటంటే ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ ఏంది రాలేదు జిమ్ కి అని అడిగేడు ఉన్నాడు మనకి అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ అంతా ఏం లేదు బట్ ఈస్ దట్ ద రైట్ వే టు డూ बिकाज मेर हेल्थ अभी जिम चे एक्सइज डिग्री अप्रोच फर एग्जापल स्ली मेनेजना न्यूट्रिशन मेनेजमेंट आई आवनी फिट मेनेज हंड्रेड डिफरेंट फैक्टर्स उट्रस् मेनेज बिका थिंक द बिग्गे प्रॉब्लम स्ट्रेस अंड लगे బిజినెస్ కోనర్స్ అని అవనివ్వండి వర్క్ చేస్తే అండి ఇంట్లో ఉండే అండ్ డిప్రెషన్ స్ట్రోక్స్ అని చాలా ఒక్కొక్కసారి టు నో వాట్ ఇప్పటివరకు నాకు అసలు ఏం మాత్రం హిస్టరీ లేకుండా సడన్ గా డిప్రెషన్ వచ్చి నో హౌ టు డీల్ విత్ ఇట్ రైట్ అండ్ పర్టికులర్ గా మనము ఇండియన్స్ కి వీ డోంట్ నో హౌ టు టాక్ టు పీపుల్ నాకు హెల్ప్ కావాలి అని అడగడము రేర్ మనకి ఆ ఎకో సిస్టమ్ లేదు బిల్డ్ అవ్వలేదు ఎప్పుడు రైట్ సో ఒకవేళ కమింగ్ టు హౌ డు యూ క్రియేట్ ఎన్ ఎంటైర్ ఫిట్నెస్ ఆర్ ఫర్గెట్ ఫిట్నెస్ హెల్త్ ఫర్ యా సో మా దగ్గరకు వచ్చే అందరికీ అందరికి డైరెక్ట్లీ డోంట్ జంప్ అండ్ ప్రొవైడ్ దర్ ప్లాన్స్ వీ స్టడీ సెవెరల్ థింగ్స్ సో మా దగ్గర ఒక థర్టీ పారామీటర్స్ ఉంటాయి సో ఆ డీటెయిల్డ్ క్వశ్చనరీ ఉంటుందన్నమాట అది మేము క్లయింట్స్ కి ప్రొవైడ్ చేస్తాం సో దాని ద్వారా మాకేం తెలుస్తుంది అసలు క్లయింట్ ఏం చేస్తున్నాడు సో వాళ్ళ ఏజ్ దగ్గర నుంచి వాళ్ళ హైటు వెయిట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు ఫుడ్ సెన్సివిటీ సెన్సిటివిటీ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి బికాస్ ఇప్పుడు చూస్తే మీకు కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటారు గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటారు యూ హ్యావ్ టు కన్సిడర్ సెవెరల్ పారామీటర్స్ బిఫోర్ ప్రిపేరింగ్ ద డైట్ కానీ వర్కౌట్స్ కానీ సో వీల్ స్టడీ ఎవ్రీథింగ్ వీల్ గెట్ ఆన్ ఎ కాల్ వీల్ టేక్ అ కన్సల్టేషన్ అండ్ సీ వాట్ క్లయింట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ ఇట్స్ నాట్ లైక్ ఒక స్టాండర్డ్ ప్లాన్ ని వాళ్ళ మీద త్రో చేయడం కాదు సో వీ విల్ ప్రిపేర్ అ ప్లాన్ విచ్ యాక్చువల్లీ సూట్స్ దమ్ సో బిఫోర్ డూయింగ్ దట్ అగైన్ లైక్ ఐ సెడ్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా కన్సిడర్ చేసుకుంటాం వాళ్ళకి ఇంజురీస్ ఉండొచ్చు ఒక్కొక్కసారి సో వీ కన్సిడర్ ఎవ్రీథింగ్ అండ్ విల్ ప్రిపేర్ అ ప్లాన్ విచ్ విల్ బీ సస్టైనబుల్ ఫర్ దెమ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇఫ్ యూర్ అ పర్సన్ హూస్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్ ఇఫ్ ఇఫ్ దెర్ ఇస్ అనదర్ పర్సన్ హూస్ కమింగ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ అక్కడికి ఇక్కడికి ఫుడ్ సోర్సెస్ కొంచెం డిఫ్ డిఫరెంట్ ఉండొచ్చు అండ్ వీ ఆల్సో గెట్ లాట్ ఆఫ్ క్లైంట్స్ ఫ్రమ్ యూఎస్ సో ఇక్కడ ఫుడ్ సోర్సెస్ ఉన్న వాళ్ళకి అక్కడ పెట్టలేము సో దట్ ఈస్ వెన్ వీల్ వీల్ గో త్రూ సెవెరల్ థింగ్స్ బిఫోర్ ప్రిపేరింగ్ అ ప్లాన్ సో ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు మీ యు విల్ సే దట్ యు హ్యావ్ అ గోల్ ఆఫ్ లూజింగ్ టెన్ కేజెస్ సో వీ డోంట్ సెల్ అ ప్లాన్ సో వీల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఈ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారు సో దీని ద్వారా మీరు ఏం నేర్చుకుంటారు వెయిట్ లాస్ ఈస్ ఏ బై ప్రోడక్ట్ సో ఈ సర్వీస్లో మీరు ఒక న్యూట్రిషన్ గైడెన్స్ అవ్వచ్చు ట్రైనింగ్ గైడెన్స్ అవ్వచ్చు ఇవన్నీ పర్సనలైజ్ చేస్తామన్నమాట సో మీకు సూట్ అయ్యేలా మీరు ఈజీగా ఎంజాయ్ చేసేలా ఉంటాయి ప్లాన్స్ అన్నవి సో కమింగ్ టు ద డైట్ ప్లాన్ సో మనం ప్రతిరోజు తినే ఫుడ్స్నే మన డైట్ ప్లాన్లో మనకు కావాల్సిన క్వాంటిటీస్లో మనం ఇన్కరపరేట్ చేసుకున్నప్పుడు యూ విల్ ఫీల్ ఇట్ ఈజీ టు ఫాలో సో డైట్ ప్లాన్ అన్నసరికి చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్ బి మోర్ ఆఫ్ ఎ బాయిల్ ఫుడ్స్ బాయిల్ చికెన్ బాయిల్ వెజిటేబుల్స్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ సో వీ కెన్ స్టిల్ ఎంజాయ్ రైస్ ఇన్ అవర్ డైట్ వీ కెన్ స్టిల్ ఎంజాయ్ రోటీ వీ కెన్ స్టిల్ ఈ దోసస్ ఇడ్లీస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ డైట్ అండ్ వీ కెన్ ఎంజాయ్ దట్స్ వెన్ యూ బిల్డ్ దట్ కన్సిస్టెన్సీ సో అప్పుడు యూ కెన్ సీ ద రిజల్ట్స్ ఇన్ ఎ గుడ్ వే రైట్ సో దట్స్ హౌ వి అప్రోచ్ అవర్ క్లయింట్స్ విత్ అవర్ సిస్టమ్ సో అలా ప్రతి క్లయింట్ని మేము పర్సనల్గా కన్సిడర్ చేసుకొని ప్రతి ఒక్క ఫ్యాక్టర్ని అనలైజ్ చేసుకొని విల్ ప్రిపేర్ అ ప్లాన్ ఫర్ దమ్ సో ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ నాకు ఏ అనిపిస్తుంది అంటే ఒకవేళ మనము ఒక డెవలప్డ్ నేషన్కి వెళ్ళి వెన్ అగెన్ వినేసే డెవలప్డ్ నేషన్ ఇట్స్ నాట్ అబౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని కాదు లేకపోతే కాదు ఈవెన్ ద నో హౌ ఆఫ్ ఫిట్నెస్ ఫిట్నెస్ మీద నో ఇప్పుడు వచ్చాను మీరు నాకు ఫామ్ ఇచ్చారు ఫార్మ్ ఇచ్చిన దానిలో లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంది గ్లూటెన్ ఇంటాలరెన్స్ గ్లూటెన్ ఇంటాలరెంట్ కాదు నాకు తెలియదు లాక్టోజ్ ఇంటాలరెంట్ కాదు ట్రూ చాలా క్వశ్చన్స్ కి నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో అబౌట్ మీ నా గురించి నాకే తెలియదు రైట్ అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇలాగే వస్తారు ఆ లో ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే నాకు నా మీద లైఫ్లో క్లారిటీ లేదు మీరు సడంగా ఎక్కువ అడుగుతున్నారు ఏజ్లు హైట్లు అంటే చెప్పేస్తారు కానీ యూఆర్ గోయింగ్ ఇన్ టు వెరీ స్పెషలైజ్ క్వశ్చన్స్ యూ సీ దట్ అలాట్ సో లైక్ యూ సెడ్ యా కొంతమంది ఉంటారు సో దే దే డజన్ నో వాళ్ళకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందా రియల్లీ లేకపోతే గ్లూటన్ ఇంటాలరెన్స్ ఉందా లేదా అని చెప్పేసి బట్ వి మేక్ దేమ్ అండర్స్టాండ్ ఇప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ రాకెట్ సైన్స్ ఒకవేళ మనకు మిల్క్ కన్జ్యూమ్ చేసినప్పుడు బ్లోటింగ్ ఇష్యూస్ కానీ ఇలాంటి పింపుల్స్ రావడం కానీ ఇలాంటి ఇష్యూస్ వస్తే వీ కెన్ సే ఈజ్ ఎ పర్సన్ హూస్ లాక్టోస్ ఇంటాలరెంట్ ఇఫ్ ఎ పర్సన్ మనం రోటీ తిన్నప్పుడు బ్రెడ్ తిన్నప్పుడు మనకు బ్లోటింగ్ ఇష్యూస్ కానీ స్టమక్ ఇరిటేషన్ కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వీ కెన్ సీ ద పర్సన్ ఈస్ గ్లూటెన్ ఇంటాలరెంట్ సో వీ మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లాక్టోస్ ఇంటాలరెన్స్ వాట్ ఈస్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ లక్లీ మాకు వచ్చే క్లైంట్స్ అందరికీ లైక్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ దే ఆర్ అవేర్ ఆఫ్ బికాస్ ఇప్పుడున్న జనరేషన్లో బికాస్ ఆఫ్ ద డిజిటల్ మీడియా అండ్ ద కంటెంట్ ఓవర్ సోషల్ మీడియా ఎవ్రీ వన్ ఆర్ ఆర్ అవేర్ ఆఫ్ బేసిక్ టర్మ్స్ లైక్ లాక్టోస్ ఇంటాలిరెన్స్ కానీ గ్లూటెన్ ఇంటాలిరెన్స్ కానీ దే ఆర్ రీడింగ్ అబౌట్ ఇట్ అండ్ ఆర్ గెటింగ్ టు నో వాట్ ఇస్ వాట్ సో లక్లీలీ మాకు వచ్చే క్లైంట్స్ నైంటీ నైన్ పర్సెంట్ చాలా మందికి దే ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ టర్మినాలజీస్ సో మేము ఇచ్చే క్లయింట్ పర్సనరీలో దే ఆర్ ఏబుల్ టు ఫిల్ ఎవ్రీథింగ్ ఇవ్ యా కొంతమంది సో ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వీ హెల్ప్ దెమ్ వాట్ ఈస్ వాట్ సో ఒకవేళ మీకు ఈ కన్సర్న్స్ ఉన్నాయా అప్పుడు దే వీల్ అండర్స్టాండ్ ఓకే దీని ఇది దీనికి సంబంధించిందా లేవు నాకు ఇలాంటి ఇష్యూస్ ఏం లేవు కొంతమంది అవును ఉంటాయి So that's when we consider that, and then we'll prepare the plans. We'll avoid those uh, the food allergies that they have in their plan. So that's how we build the plan, and we'll make them follow. So plan itself, it's not like I'm selling the plan and I'm running away. So we keep tracking their progress. We keep following up with them. We keep motivating them. So and we make sure the client is enjoying the process. It's 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 a journey. It's not like I'm giving plan, you're getting results. So it's a process where the the, the client understands. ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నా డైట్లో ఎందుకు ప్రోటీన్ తీసుకుంటున్నా ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల నాకు ఏమవుతుంది సో ఈ వర్కౌట్స్ ఎందుకు చేస్తున్నా సో ఇవన్నీ వి టీచ్ దెమ్ ఇన్ ద ప్రాసెస్ సో ద క్లయింట్ విల్ గో హ్యాపీలీ సో సో దట్స్ దట్స్ వాట్ వీ ఫోకస్ ఆన్ మేజర్లీ ఇన్ ఆర్టీబిఎస్ టీమ్ బాడీస్ కప్ట సర్వీస్ సో ద ఫిట్నెస్ ఇండస్ట్రీలో విన్ ఫర్ గెట్ ఫిట్నెస్ ఇండస్ట్రీ అల్ నేను నా గురించి మాట్లాడుకుంటాను జర్నీ స్టార్ట్ చేస్తాం జిమ్కి వెళ్తాము లేకపోతే ఒక న్యూట్రిషన్ స్టార్ట్ చేస్తాము దెన్ కొంచెం నీకు స్టార్టింగ్ లో గెయిన్స్ అనేది ఫాస్ట్ గా వస్తాయి రైట్ అండ్ చాలా ఫాస్ట్ గా టు ఒక పాయింట్ తర్వాత ఒక ప్లాటోగా వచ్చేస్తుంది అంటే ఒక స్టాగ్నెన్సీ వచ్చేస్తుంది తర్వాత మీకు చేంజ్ బాడీ చేంజెస్ అంత ఫాస్ట్ కనిపించవు బట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ది సేమ్ అదే ఉంటుంది ఆర్ బెటర్ గా ఉంటుంది యూఆర్ ఎబుల్ టు లిఫ్ట్ లిటిల్ మోర్ బెటర్ బట్ అంత క్వాంటిఫై చేయలేం రైట్ సర్లే బానే ఉన్నా కదా ఇలా ఇలాగే ఇలా ఇలా బానే ఉన్నాను నేను చేయడం మానేస్తే అని చెప్పి మానేస్తాం బికాస్ ఇంకా గ్రో అవ్వట్లేదు అని చెప్పి రైట్ సో నాకు తెలిసి నేనొక్కనే కాకుండా చాలా మంది ఇంతే రైట్ అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఫిట్నెస్ ఇండస్ట్రీ ఇస్ కన్సిస్టెన్సీ రైట్ అండ్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మోర్ ఇంపార్టెంట్లీ వెన్ ఎవర్ వి టాకింగ్ అబౌట్ ద ఫిట్నెస్ కన్సల్టెన్స్ ఎలా అంటే అంటే గుర్రాన్ని గుర్రాన్ని చెరువు వరకు పట్టుకు వస్తాం కానీ నీళ్ళు తాగించలేము కదా అంటాం కదా హౌ యూ సో ఇట్స్ లైక్ క్యాచ్ ట్వంటీ టూ ఓకే హౌ ఆర్ యూ సాల్వింగ్ దిస్ అంటే హౌ యూ మేక్ షూర్ దట్ దీస్ పీపుల్ ఆర్ అకౌంటబుల్ అండ్ యూనో స్టిక్ టు ద రెజీమ్ మోర్ ఇంపార్టెంట్ గారెంట్ గారెంట్ సో ప్రాబ్లమ్ ఎక్కడ అవుతుందంటే చాలా మందికి అన్రియలిస్టిక్ గోల్స్ ఉన్నాయి సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇప్పుడు నువ్వే ఉన్నాం సో యుల్ బి హావింగ్ అ గోల్ ఆఫ్

దే విల్ థింక్ అండ్ టెల్ అస్ దట్ సో నాకు సిక్స్ ప్యాక్ రావాలి త్రీ మంత్స్లోనో లేకపోతే టెన్ కేజెస్ ఆఫ్ వెయిట్ తగ్గాలి వన్ మంత్లోనో సో వాళ్ళకు మేము అర్థమయ్యేలా చెప్తాం అసలు ఈ త్రీ మంత్స్లో మీరు ఏం అచీవ్ చేయొచ్చు రియలిస్టిక్ గోల్ అంటే ఏంటి సో ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది బికాస్ నా బాడీ ఒకవేళ రెస్పాండ్ అవుతుంది మీ బాడీ ఒకవేళ రెస్పాండ్ అవుతుంది అందరు ఒకలా రెస్పాండ్ అవ్వరు సో వీ మేక్ దెమ్ అండర్స్టాండ్ అసలు అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాసెస్లో మీరు ఏం అచీవ్ చేయొచ్చు అండ్ వీ మేక్ దెర్ మైండ్ సో వాళ్ళకు ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేస్తాం సో ప్రాసెస్ రిజల్ట్స్ అన్నవి డెఫినెట్లీ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం సో వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం ట్యూన్ చేస్తూ వాళ్ళ మైండ్ సెట్ని కొంచెం మారుస్తూ సో ఇది అచీవ్ చేయొచ్చు ఇది అచీవ్ చేయలేం సో విల్ బీ రెడీ ఫర్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ నెక్స్ట్ అండ్ గోయింగ్ ఫర్దర్ వీఆర్ ఆల్వేస్ డేర్ విత్ అవర్ క్లైంట్స్ సో ఆన్లైన్ సర్వీస్ ఎలా ఉంటుందంటే వీఆర్ నాట్ జస్ట్ గివింగ్ ప్లాన్స్ అండ్ ఆస్కింగ్ దిమ్ టు ఫాలో అండ్ వీఆర్ నాట్ లివింగ్ దేర్ సో కన్సిస్టెంట్గా టచ్లో ఉంటారు వాళ్ళు తినే ఫుడ్ పిక్స్ అవ్వచ్చు వాళ్ళు జిమ్కి వెళ్ళినాక జిమ్ పిక్స్ అవ్వచ్చు ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటారు టు మేక్ షూర్ దే ఆర్ అకౌంటబుల్ ఫర్ అస్ సో ఆ విధంగా ఎప్పటికప్పుడు క్లయింట్స్తో మేము టచ్లో ఉండి వాళ్ళని యా డెఫినెట్లీ వెయిట్ లాస్ ఎప్పుడైతే జరగదో మనం కొంచెం డిమోటివేట్ అవుతాం సో వి మేక్ దెమ్ అండర్స్టాండ్ వై దెర్ విల్ బీ వెయిట్ ఫ్లక్చువేషన్స్ దో యూఆర్ ఫాలోయింగ్ డైట్ సో అసలు ఎందుకు వెయిట్ ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి సో యూ ఆర్ నాట్ డూయింగ్ రాంగ్ దట్ కుడ్ బీ బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్ ఇన్ ద బాడీ ఫర్ సెవెరల్ రీజన్స్ సో ఈ విధంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినప్పుడు దే విల్ అండర్స్టాండ్ అండ్ దే విల్ బీ మోర్ హ్యాపీ బికాస్ దే గట్ రీజన్ ఫర్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ సో ఆ విధంగా మేము క్లయింట్స్ని ట్రైన్ చేస్తూ ఉంటాం అన్నమాట సో ఈ ప్రోగ్రామ్స్లో రేట్ అనేది పెద్ద ప్రాబ్లం అనేది మనం ఎస్టాబ్లిష్ చేసేసాం రైట్ బట్ లెటెస్ ఏ చాలా సిస్టమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్లో కలిసి అందరు కలిసి చేస్తున్నాం అనుకోండి సో బాడీ సిస్టమ్స్ ఉంటుంది అంటే నేను నాతో ఫ్రెండ్తో పాటు వెళ్తుంటే నేను ఐ గో ఫర్ జిమ్ మచ్ మోర్ లాంగర్ ఫ్రెండ్తో పాటు చేస్తుంటే ఐ టేక్ ఆన్ ఏ న్యూట్రిషన్ జర్నీ మచ్ మోర్ లాంగర్ లేకపోతే నేను ఎవరికి కోరికి అకౌంటబుల్ ఉండాలి రైట్ సో అది నా మెంటర్ అయినా అని నా కన్సల్టెంట్ అయినా అని ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా లైక్ అగైన్ బాడీ సిస్టమ్స్ హావ్ వర్క్ బెటర్ ఆర్ మెంటల్ సిస్టమ్స్ హావ్ వర్క్ బెటర్ యా సో సో ఇట్ ఇట్ ఇఫ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ సో వాళ్ళకు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అయితే ఇట్ విల్ బీ బెటర్ సో వాళ్ళకున్న మోటివేషన్ వేరు ఉంటుంది సో ఒకరినొకరు పుల్ చేసుకుంటూ ఉంటారు జిమ్కి వెళ్ళడానికి కానీ సో డైట్ ఫాలో అవుట్ అయ్యేటప్పుడు కూడా సో హీల్ బి షేరింగ్ హిస్ స్పీక్స్ ది హీల్ బీ షేరింగ్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రెస్ అనాల్ సో ఆ మోటివేషన్ డిఫరెంట్గా ఉంటుంది వెరీ వెర్యాజ్ ఒక అన్నోన్ పీపుల్ ఒక గ్రూప్లో ఉన్నారనుకోండి సో అంత ప్రైవసీ ఉండదు చాలామంది దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు సో పీపుల్ డజంట్ వాంట్ రివీల్ దేర్ వైట్ అవుట్ సైడ్ సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైట్ సో ఇట్ డిపెండ్స్ సో ఇఫ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ దే ఆర్ లైక్ లైక్ అందరూ ఒకేలాంటి మైండ్ సెట్ ఉంటే ఇట్ మైట్ వర్క్ అదర్వైజ్ సో ఇండివిజువల్ ట్రైనింగ్ ఈస్ ఆల్ టుగెదర్ అ డిఫరెంట్ బాల్ గేమ్ సో ఇండివిజువల్ క్లైంట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక సీరియస్ అకౌంటబిలిటీ ఉంటుంది సో హిల్ బీ రెస్పాన్సిబుల్ టు యూ యూ యూల్ బీ రెస్పాన్సిబుల్ టు హిమ్ సో వాడికి ఉండే ఇంట్రెస్ట్ కానీ ఆ సీరియస్నెస్ కానీ ఆ ఫోకస్ కానీ డిఫరెంట్గా ఉంటుంది సో యూ యూ ఆర్ ఆల్వేస్ బిహైండ్ హిమ్ అండ్ హీల్ బీ థింకింగ్ దట్ సమ్మన్ ఈజ్ వాచింగ్ మీ సో నేను చెయ్యాలి సో ఒక రెండు ఫాలో అవుతున్నారు ఈరోజు రిపోర్ట్ చేయాలి సో ఆ సీరియస్నెస్ అన్నది ఐ డోంట్ థింక్ సో గ్రూప్లో ఉంటుందేమో అని బికాస్ నా వరకు నేను ఎప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒకేసారి ట్రైన్ చేయలేదు బికాస్ మా ట్రైనింగ్ ప్లాట్ఫామ్లో వీ ట్రైన్ ఇండివిజువల్లీ వీ పర్సనలైజ్ దియర్ ప్రోగ్రామ్స్ అండ్ వీ కీప్ ట్రాకింగ్ దియర్ ప్రోగ్రామ్స్ వీ కీప్ ట్రాకింగ్ దేర్ స్టేటస్ ఎవ్రీథింగ్ ఇండివిజువల్లీ సో దిస్ ఈజ్ మై వ్యూ ఆఫ్ ద గ్రూప్ అండ్ ఇండివిజువల్ ట్రైనింగ్ సో నా అండర్స్టాండింగ్ ఏంటంటే మీ బిజినెస్కి మీరు మల్టిపుల్ బిజినెస్ ఎత్నిక్ గ్రూప్స్ ఫర్గెట్ గేట్ ఎథ్నిక్ గ్రూప్స్ అనేసి సౌత్ ఇండియన్స్ అనుకోండి నార్త్ ఇండియన్స్ అనుకోండి యూఎస్లో లో క్లైంట్స్ ఉన్నాయి ఎన్ఆర్ఐస్ అని 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 యు ఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ సో ఇంతమంది వచ్చినప్పుడు మనకి ఒక ఓవరాల్సింగ్ డేటా అనేది వస్తుంది ఓకే మనకి డేటా వస్తే చాలా డేటా కనెక్ట్ అవుతుంది మనకి ఒకటి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఈ అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్లో ఐమ్ నాకు పర్టికులర్గా మన సౌత్ ఇండియా అంటే మన ఏపీ మన తెలంగాణ కింద బెల్ట్ కర్ణాటక కూడా తీసుకుంటే ఆర్ వి టేకింగ్ అవర్ ఫిట్నెస్ సీరియస్లీ సో లీవ్ అబౌట్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా సో లార్జర్ పిక్చర్లో మనం ఇండియన్స్ని తీసుకుందాం సో ఫిట్నెస్ ఈజ్ సీజనల్ మన ఇండియన్స్ వరకు జనవరి ఫస్ట్ ఆఫ్ రిజల్యూషన్స్ అని లేకపోతే పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు సన్నగా అయిపోవాలి ఫోటోషూట్కి సో వి ఇండియన్స్ మనం అందరం సో ఇట్స్ నాట్ రాంగ్ బట్ సో మనం అందరం ఏంటంటే వెస్ట్రన్ పీపుల్ని చూసి ఇన్స్పైర్ అవుతాం చాలా విషయాల్లో ఫ్యాషన్ అవ్వచ్చు సో ఫుడ్ అవ్వచ్చు బట్ కొన్ని విషయాలు మాత్రం మనం నెగ్లెక్ట్ చేస్తాం యాస్ వెస్ట్రన్ సైడ్ చూస్తే ఫిట్నెస్ ఈస్ పార్ట్ ఆఫ్ దియర్ లైఫ్ వాళ్ళు దాన్ని ఒక లైఫ్ స్టైల్లో కన్సిడర్ చేసుకుంటారు సో వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్న ఎక్కడ ఉన్న డైలీ దే విల్ బీ డూయింగ్ వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ సో వర్కౌట్ అవ్వచ్చు స్విమ్మింగ్ అవ్వచ్చు బట్ మన వరకు ఏంటంటే వీఆర్ నాట్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ స్టిల్ సో ఆ అవేర్నెస్ వరకు ఇంకా మనం కొంచెం లాగింగ్ బిహైండ్ ఇప్పుడు బెటర్ సో ఇప్పుడు పీపుల్ ఆర్ కమింగ్ టు ద జిమ్ అండ్ ద టాకింగ్ అబౌట్ దేర్ ఫిట్నెస్ గోల్స్ దే వర్కింగ్ అవుట్ సో వీ షుడ్ స్టిల్ ఇంప్రూవ్ ఇన్ దట్ సెక్టర్ స్పెషలీ సౌత్ ఇండియన్స్ అవ్వచ్చు నార్త్ ఇండియన్స్ అవ్వచ్చు వీర్ ఆల్ సేమ్ సో వీర్ ఆల్ నాట్ టేకింగ్ అండ్ కన్సిడరింగ్ ఫిట్నెస్ ఎస్ లైక్ లైఫ్ స్టైల్ కానీ మన పార్ట్ ఆఫ్ లైఫ్ కానీ ఈ విధంగా మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసి మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో దట్స్ వెన్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఇన్ టెస్ అండ్ ద విల్ స్టార్ట్ వర్కింగ్ అండ్ దే ఫిట్నెస్ గోల్స్ అండ్ హెల్త్ గోల్స్ చేంజ్ ఎక్కడ రావాలి అవేర్నెస్ బేసికల్లీ సో వి షుడ్ నాట్ కన్సిడర్ ఫిట్నెస్ లైక్ ఏ ఒక గోల్ సో ఇప్పుడు పెళ్ళి కోసం చేయడమో లేకపోతే ఒక పర్టికులర్ గోల్ కోసం చేయడమో కాకుండా ఇట్స్ లైక్ మనం డైలీ బ్రష్ చేస్తాం డైలీ షవర్ చేస్తాం వి షుడ్ కన్సిడర్ ఫిట్నెస్ అస్ సేమ్ థింగ్ సో పార్ట్ ఆఫ్ లైఫ్లో మనం కన్సిడర్ చేసుకుంటే దట్ దట్ విల్ మేక్ ఎ చేంజ్ అ బిగ్ చేంజ్ హ్యూజ్ మైండ్ సెట్ షిఫ్ట్ కదా హ్యూజ్ మైండ్ సెట్ షిఫ్ట్ కదా డెఫినెట్లీ ఐ వాజ్ అబౌట్ సే దట్ యా మైండ్ సెట్ షిఫ్ట్ అనేది ఇట్ షుడ్ హాపెన్ దట్స్ వెన్ పీపుల్ విల్ విల్ టు ఫిట్నెస్ ఎవ్రీ వన్ కన్సిడర్ దట్ లైక్ ఏ లైఫ్ లైఫ్ స్టైల్ పార్ట్ ఆఫ్ సో మేము మేము పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ రీడింగ్ అబౌట్ ద ఆర్ట్ ఆఫ్ చేంజ్ అని సో ఆర్ట్ ఆఫ్ చేంజ్ అంటే ఏంటంటే ఏం చేస్తున్నా కూడా మనం త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ చేస్తే మన మన చుట్టుపక్కల వాళ్ళు దాన్ని దే డోంట్ టేక్ ఇట్ ఓకే ఏ త్రీ పర్సెంట్ చేంజ్ ఈజ్ యాక్సెప్టబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టూడియో తీసుకున్నా కూడా రెండు చైర్లు వేశానంటే అక్కడి నుంచి ఒక సోఫా మారింది సోఫా సెట్ మారింది ఒక త్రీ పర్సెంట్ చేంజ్ నేను సడన్ గా మొత్తం సెట్ అంతా మార్చేసి ఇంకేం చేశానుకో అది తీసుకోలేరు నేను గా తెలుగులో మాట్లాడు సడన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడేసాను గా తీసుకోలేరు రైట్ నేను బిజినెస్ పాడ్కాస్ట్ చేస్తారు ఎప్పుడు తీసుకెళ్ళి ఒక పొలిటికల్ రిటర్న్ కూర్చోబెట్టాను తీసుకోలేరు రైట్ ఒక త్రీ పర్సెంట్ చేంజ్ వరకు యాక్సెప్ట్ చేస్తారు అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్స్ ఏ హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ నాట్ లైక్ సో ఇప్పుడు జిమ్కి అందరు వచ్చేయాలి డైలీ డైట్ చేయాలనో లేకపోతే వారానికి ఏడు రోజులు జిమ్ చేయాలనో నాట్ టెలింగ్ దట్ బట్ అట్లీస్ట్ వీక్లో ఒక టూ డేస్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మీరు ఇంట్లోనే పుష్ అప్స్ చేయొచ్చు లేకపోతే రన్నింగ్ చేయండి సైక్లింగ్ చేయండి స్విమ్మింగ్ చేయండి ఎనీ ఫిజికల్ యాక్టివిటీ నాట్ లైక్ ఎవ్రీడే కాకపోయినా స్టార్టింగ్లో అట్లీస్ట్ త్రైస్ ఎ వీక్ ఆర్ టూ టైమ్స్ ఇన్ అ వీక్ దట్ బికమ్స్ ఎ హ్యాబిట్ సోన్ సో దట్స్ హౌస్ పీపుల్ షుడ్ స్టార్ట్ వర్కింగ్ అండ్ ఇట్

రైట్ అండ్ అపార్ట్ ఒక రెండు మూడు స్కూల్ పక్కన పెడితే మిగతా స్కూల్ అన్ని వన్ స్టోరీడ్ బిల్డింగ్స్ అంటే నారాయణ చైతన్య టైప్ మాట పొద్దున్న కింద ఎంట్రీ ఉంటుంది ఫస్ట్ ఫ్లో సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ క్లాసెస్ అంతే ఒక గ్రౌండ్ ఉండదు ఏం ఉండదు ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండదు ఇయర్ మొత్తానికి రోజు గ్రౌండ్కి పట్టుకెళ్తారు ఆ రోజు మ్యాచ్స్ ఆడతారు అది మార్నింగ్ ఏమో ట్యూషన్లు ఈవినింగ్ ఏమో మళ్ళీ ఇంటర్ ఐఐటీలు అంటారు ఎన్ఐటీలు అంటారు నీట్స్ అంటారు రైట్ అండ్ పర్టికులర్లీ మన ఏపీ తెలంగాణలో ఒక ఒక నేను నేను పాస్ అయ్యి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయి ట్వెల్వ్ టువెల్వ్ ఇయర్స్ అయిపోయింది కానీ ఆ ఐఐటి ఇప్పించి ఉంది రైట్ అండ్ దానికి నేను 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 నైన్త్ టెన్త్లో అయితే ఒక ఐఐటి కోచింగ్ ఫర్ ఎల్కేజీ అండ్ నేను నారాయణ బోర్డు అనమాట అండ్ ఐ వాజ్ లైక్ వై రైట్ సో యాజ్ అ లైఫ్ స్టైల్ మనకి అది డెవలప్ అయిపోతుంది ఆ వన్ నో ప్లే నో రైట్ సో సడన్ గా అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు అదే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే అదొక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా అది అది ఉండిపోయింది హౌ యూ థింక్ వేర్ డ్యూ థింక్ షిఫ్ట్ షుడ్ హ్యాపెన్ వెన్ ఈవెన్ ఇన్ ద చైల్డ్ ఈ సడన్ గా నేను మనం చెప్పినందుకు ఆ వన్ వన్ స్టోరీ బిల్డింగ్స్ తీసారు హౌ యూ హౌ యూ గో అబౌట్ దిస్ అగైన్ ఇందులో కూడా మనకు పిల్లలకి అవేర్నెస్ అనేది ఇట్స్ లాకింగ్ సో జనరల్గా పిల్లలు ఎవరైనా కూడా దేల్ ఇన్స్పైర్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ సో ఇప్పుడున్న మన జనరేషన్ పేరెంట్స్ ఏంటంటే సో దే ఆర్ యాక్చువల్లీ ఇన్ స్ట్రెస్ సో పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మార్నింగ్ నుంచి నైట్ వర్క్ దే ఆర్ ఇన్ ఫుల్ స్ట్రెస్ఫుల్ లైఫ్ దే ఆర్ రన్నింగ్ ఇన్ అండ్ అవర్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ కేడ్స్ సో వాళ్ళు ఒక ఫిట్నెస్ యాక్టివిటీని చూస్ చేసుకుంటే దే విల్ గెట్ ఇన్స్పైర్ సో ఈ విధంగా పిల్ సో దెర్ ఆర్ దెర్ ఆర్ సెవెరల్ స్కూల్స్ దట్ హ్యాస్ ప్లే గ్రౌండ్స్ అండ్ మల్టిపుల్ కోచెస్ అందులో కూడా మనకు ఓ బిస్కెట్స్ ఉంటారు బికాస్ అవేర్నెస్ ఎక్కడ పెరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ ఇప్పుడు చూస్తే ఇంటికి వెళ్తే పిల్లలు చాలామంది ఓరియో బిస్కెట్స్ అవ్వచ్చు లార్డ్స్ ఆఫ్ షుగర్స్ అండ్ అన్హెల్తీ ఫ్యాట్స్ ఈ కుర్కురే కానీ ఈ లేజ్ కానీ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు వాళ్ళకి అక్కడి నుంచి అవేర్నెస్ రావాలి ఇంట్లో ఫస్ట్ మన న్యూట్రిషన్ గైడెన్స్ ప్రాపర్గా అట్లీస్ట్ బేసిక్ గైడెన్స్ సో ఈ బిస్కెట్స్ చాక్లెట్స్ లాంటివి కాకుండా ఇంట్లో ప్రాపర్ ఫుడ్స్ అన్నం అవ్వచ్చు పప్పు అవ్వచ్చు ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఫుడ్స్ సో అక్కడ నుంచి మనకు బేసిక్ గైడెన్స్తో స్టార్ట్ చేస్తే లస్ దే విల్ డెవలప్ ఇన్ టు ఆ హెల్త్ కిట్ సోలర్ లేటర్ సో అక్కడ నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారుతూ ఉంటుంది సో మనం చిన్నప్పటి నుంచి ఇఫ్ దే ఆర్ ఫీడింగ్ ఇఫ్ ఆర్ ఫీడింగ్ దెమ్ లైక్ అ లాట్ ఆఫ్ అన్ హెల్తీ ఫర్ ది విల్ బికమ్ ఒబేస్ అండ్ దట్ బికమ్స్ వర్స్ సో గ్రాజువల్గా అలా పెరుగుతూ ఉంటుంది ఆ జ్యునైల్ డయాబెటీస్ అనేది ఆఫ్ దిస్ ఎస్పెషలీ ఐ మీన్ ఎగ్జాక్ట్లీ అండ్ దెన్ ఆల్సో బికాస్ ఆఫ్ హెరిడిటరీ కొంతమందికి రావచ్చు అండ్ ఆల్సో ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మేజర్ థింగ్ ఇప్పుడు కిడ్స్కి బికాస్ లాట్ ఆఫ్ కిడ్స్ ఆర్ ఎయిటింగ్ లాట్ ఆఫ్ అన్హెల్తీ ఫుడ్స్ ఎవ్రీ డే ఎప్పుడూ ఒకసారి తింటే పర్లేదు కానీ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో కేక్ ఉండొచ్చు ఉండవచ్చు లేకపోతే బిస్కెట్స్ ఉండొచ్చు స్నాక్స్ అగైన్ స్నాక్స్ ఆర్ ఆల్సో గెటింగ్ అన్హెల్తీ లాట్స్ ఆఫ్ చిప్స్ లాట్స్ ఆఫ్ కుర్కురేస్ సో ఆల్ దీస్ ఫుడ్స్ వీ హ్యావ్ టు కంట్రోల్ అండ్ కీప్ ఇట్ అట్ మాడరేట్ లెవెల్స్ లైక్ వన్స్ ఇన్ ఎ వీక్ అలా పెడితే పర్లేదు కానీ సో విష నాట్ అట్ దట్ ఏజ్ బై ఫీడింగ్ దెమ్ విత్ లాట్ ఆఫ్ అన్హెల్తీ స్టఫ్ యా సో నార్మల్గా అంటే మనం స్విగ్గీ ఓపెన్ చేస్తాం బికాస్ ఆఫ్ దిస్ యాప్స్ స్విగ్గీ అండ్ జొమాటో ఎవ్రీథింగ్ ఇస్ వెరీ మొమెంటరీ ఏదైనా ఇప్పుడు ఇప్పుడు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ మ్యాక్సిమం వచ్చేస్తుంది రైట్ అండ్ ది గుడ్ థింగ్ ఇస్ నవ్ దా అదర్ సైడ్ ఆఫ్ ది యాప్స్ జెప్టోలో ఎయిట్ మినిట్స్లో యు గెట్ ఫ్రూట్స్ సీ పీపుల్ ఆర్డరింగ్ ఫ్రూట్స్ ఆర్ ఆర్డరింగ్ ఆర్డరింగ్ ఐ ఫాస్ట్ ఫుడ్స్ మేజర్లీ బికాస్ సి దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హెల్తీ ఫుడ్ అండ్ అన్హెల్తీ ఫుడ్ మోస్ట్ ఆఫ్ ద అన్హెల్తీ ఫుడ్స్ ఆర్ టేస్టీ రైట్ సో మోర్ పాలెటబుల్ సో మనం అలవాటు పడిపోయాం ఇప్పుడు ఒక పక్క రోల్ ఒక ప్లేట్లో రోల్ పెట్టి ఇంకొక ప్లేట్లో యాపిల్ పెడితే మన చేతులు రోల్ దగ్గరికి వెళ్తాయి బికాస్ వీ గాట్ యూస్ టు దట్ టేస్ట్ అండ్ వీ లైక్ టు ఎంజాయ్ దట్ సో దట్ వే మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలాంటి ఫుడ్స్ కాకుండా ఇఫ్ వీ స్టార్ట్ ఫీడింగ్ దిమ్ విత్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ రోటీస్ మేడ్ అట్ హోమ్ ఇలాంటి వాటితో మనం అలవాటు చేపిస్తే ఇట్ ఇట్ కెన్ గివ్ ఎ బెటర్ చేంజ్ నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు పెరిగేటప్పుడు సో మనం డేటా మాట్లాడుకుంటున్నాం కదా యా సో ఇంకొక డైమెన్షన్ ఆఫ్ డేటా నాకు ఏమి ఐ వాంట్ అండర్స్టాండ్ దిస్ మెన్ అండ్ ఉమెన్ అండ్ పర్టికులర్లీ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఓకే ఏమైనా పర్టికులర్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారా మెన్ ఏజ్లో ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు ఈ ఏజ్ ఫిట్నెస్ జర్నీ చేస్తున్నారు అండ్ ఈ ఏజ్ చేస్తుంటే బాగుంటది బాగుంటది అండ్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మెన్ ఉన్నారు సో ఆఫ్ ఉన్నారు ఆ స్ప్రెడ్ ఏంటి ఏమైనా ఇన్సైట్స్ ఏమో ఏమొచ్చిందంటే ఇట్ వాస్ లైక్ ఓన్లీ త్రీ పర్సెంట్ ఇన్ ఇండియా ఆర్ వర్కింగ్ ఫర్ దే ఫిట్నెస్ గోల్స్ లైక్ ఇంక్రీడబిలీ మెన్ కిమెన్ కి కంపేర్ చేసుకుంటే సో మనమే జనరల్ గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సో విమెన్ వర్క్ ఫోర్స్ చూసుకుంటే ఒక ఆఫీస్లో లైక్ వంద మంది అబ్బాయిలు ఉంటే హార్డ్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ విమెన్ ఉండేవాళ్ళు నవ్ ఇట్ ఈస్ డిఫరెంట్ సో విమెన్ లైక్ దే నో వాట్ దే వాంట్ నౌ సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు చేస్తూ సో ఇట్స్ స్టార్టెడ్ లైక్ ఇన్ డిఫరెంట్ వే సో ఇప్పుడు జిమ్లో కూడా ఒకప్పుడు నేను జిమ్ స్టార్ట్ చేసి లైక్ టూ థౌజండ్ సెవెన్లో అనుకుంటా ఒక్కరు కూడా అమ్మాయిలు ఉండేవాళ్ళు కాదు లైక్ నే ఐ నెవర్ సా విమెన్ ఇన్ జిమ్ నేను చాలా జిమ్స్కి వెళ్ళాను బట్ ఐ నెవర్ సా విమెన్ ఇన్ ఎనీ జిమ్ దో ఇట్ ఈస్ లైక్ లైక్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు రావచ్చు జిమ్కి ఐ నెవర్ సా ఎనీ విమెన్ బికాస్ ఆఫ్ సెవెరల్ రీజన్స్ సో ఇప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్ సో ఐ కెన్ సీ లాట్ ఆఫ్ విమెన్ కమింగ్ అవుట్ సో దే ఆర్ వర్కింగ్ టువర్డ్స్ దర్ ఫిట్నెస్ గోల్స్ సో ఏజ్ వరకు మనం మాట్లాడుకుంటే ఐ కెన్ ఫైన్ లైక్ విమెన్ హు ఆర్ అరౌండ్ ట్వంటీ థర్టీ సో మోర్ ఆఫ్ లైక్ విమెన్ క్యాటగిరీలో ఐ కెన్ సే థర్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆఫ్టర్ గెయినింగ్ వెయిట్ బట్ నేనేం చెప్తానంటే బిఫోర్ గెయినింగ్ వెయిట్ మనం స్టార్ట్ చేస్తే వి డోంట్ గెయిన్ వెయిట్ రైట్ సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ సో మనం దాని ఒక లైఫ్ స్టైల్లో కన్సిడర్ చేసుకొని అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వీ యాక్చువల్లీ డోంట్ ఫాల్ అండర్ లైక్ ఓబిఎస్ కేటగిరీ కానీ ఓవర్ వెయిట్ కేటగిరీ కానీ సో ఇవన్నీ రాకుండా ఉంటాం మనం ప్రివెన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా సో దట్ వే వీ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ దెన్ వీ డోంట్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కానీ లైక్ ఇలా ఫ్యాట్ గెయిన్ అయ్యి ఓబిఎస్ కేటగిరీలో పడ్డం కానీ సో ఇలాంటివన్నీ మనం ప్రివెంట్ చేస్తూ ఉండొచ్చు so that way everyone, men or women, they should start at 25, 23, e-age, start just the which i'm not seeing these days. so 40 years, 30 years, so i see very less people who are around 20s. yeah, and what do they need to start with? yeah, right. so basic fitness, we put jim you can't do deadlifts, you can't do squats, and we should do actually. సో మనం బేసిక్ బాడీ వెయిట్ ట్రైనింగ్తో స్టార్ట్ చేయాలి పుష్ అప్స్ అవ్వచ్చు లైక్ పులప్స్ అవ్వచ్చు బాడీ వెయిట్ స్క్వాడ్స్ అవ్వచ్చు లంజెస్ అవ్వచ్చు వీ షుడ్ లర్న్ దట్ ఎప్పుడైతే మన బాడీ వెయిట్ని మనం హ్యాండిల్ చేస్తామో దట్స్ వెన్ వీ హ్యావ్ టు టెక్ ద నెక్స్ట్ స్టెప్ దట్ ఈస్ కాల్ లిఫ్టింగ్ వెయిట్స్ దట్స్ వెన్ యువర్ బాడీ స్టార్ట్స్ ఇంప్రూవింగ్ అండ్ యూ గెట్ ఇన్ టు ఫిట్ కేటగిరీ సో షుడ్ ఆల్వేస్ స్టార్ట్ వన్ స్టెప్ అట్ ఎట్ సో బాడీ వెయిట్స్తో స్టార్ట్ చేసి అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మన మన జాయింట్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది దట్స్ వెన్ యూ కెన్ పిక్ ద వెయిట్స్ అండ్ యూ కెన్ కంప్లీట్లీ గెట్ ఇన్ టు ఆ ప్రాపర్ వర్కౌట్ స్కెడ్యూల్ యా దట్స్ ఆఫ్ ఇట్ షుడ్ బి అలాంగ్ విత్ ద వర్క్అట్ సో చాలా మంది ఏం చేస్తారంటే ది డూ వర్కౌట్ దే వర్క్ హార్డ్ సో దే కమ్ టు జిమ్ వారానికి ఆరు రోజులు జిమ్కి వస్తారు బట్ డైట్ మెయింటైన్ చేయరు సో దే ఇట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అండ్ దేని దెల్ ఫీల్ లైక్ ఇంత చేసిన రిజల్ట్స్ రావట్లేదని సో ఆల్వేస్ డైట్ అండ్ వర్కౌట్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి సో రెండూ ఇంపార్టెంటే చాలామంది అంటారు సెవెంటీ పర్సెంట్ డైట్ థర్టీ పర్సెంట్ వర్కౌట్ అని ఇట్స్ నాట్ లైక్ దట్ హండ్రెడ్ పర్సెంట్ డైట్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ రెండు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట దట్స్ వెన్ యూ యూ సీ ఎఫెక్టివ్ రిజల్ట్స్ సో నువ్వు డైట్ ఒక్కటే చేసి వర్కౌట్ చేసినా మనకు లాభం ఉండదు వర్కౌట్స్ హెవీగా చేసి డైట్ చేయకపోయినా లాభం ఉండదు సో ఎవ్రీ వన్ షుడ్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి అండ్ సో వర్కౌట్ అంటే ఇట్స్ నాట్ లైక్ వారంలో ఏడు రోజులు ఆరు రోజులు చేయనక్కర్లేదు త్రీ డేస్ గుడ్ ఇనఫ్ ఫోర్ డేస్ త్రీ డేస్ స్టార్ట్ స్లోలీ ఇంప్రూవింగ్ కమ్ టు ఫైవ్ డేస్ అండ్ స్టిక్ దేక్ సో ఫైవ్ డేస్ ఈజ్ బెస్ట్ సో యూ డోంట్ నీట్ టు వర్కౌట్ సిక్స్ డేస్ సెవెన్ డేస్ ఫైవ్ డేస్ చేయండి చాలు

బట్ రీసెంట్గా నేను కూడా స్టడీ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే నాకు గా ఐ డోంట్ లైక్ జాగింగ్ ఐ నాకు ఐ ప్రిఫర్ లిఫ్టింగ్ రైట్ అండ్ ఐ సీన్ బెటర్ రిజల్ట్స్ విత్ లిఫ్టింగ్ నేను వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు అండ్ నా బాడీ స్ట్రెంత్ అయినా కానీ నా ఫిజిక్ అయినా కానీ అండ్ ఐ ఎంజాయ్ దాట్ పక్కన పెడితే ఎంజాయ్ కూడా చేస్తాను జాగింగ్ ఆ ట్రెడ్మిల్ లో పరిగెడతాం ఎక్కడ వెళ్తామో తెలియదు అక్కడే ఉంటాం అలా పరిగెడతాం 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 నెంబర్ ఉంటాయి పక్కన చూస్తే పక్కన బోరింగ్ అనిపిస్తుంది ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ నాకు ఏమర్థమైందంటే కార్డియో ఇస్ నాట్ గుడ్ అని అగైన్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ లో ఫిట్నెస్ గురించి చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది చాలా చాలా మిస్ఇన్ఫర్మేషన్ సో నాకు వచ్చిన ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అంటే కార్డియో మంచిది కాదు ఇట్స్ నాట్ గుడ్ ఫిట్ నీస్ అంటారు సో కార్డియోస్ లో మనకు డిఫరెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి రన్నింగ్ కంసంటర్ కార్డియో సైక్లింగ్ కంసంటర్ కార్డియో స్విమ్మింగ్ కన్సన్టర్ కార్డియో సో ఆల్ దీస్ కంసంటర్ కార్డియో కార్డియో నుంచి మనకు బేసిక్గా టూ బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఇన్ ఎండ్యూరెన్స్ అండ్ సెకండ్ థింగ్ యా ఇట్ బర్న్ ఇట్ బర్న్ సమ్ క్యాలరీస్ అండ్ యూ లూజ్ వెయిట్ ఈవెన్చువల్ వాట్స్ ఎండ్యూరెన్స్ ఎండ్యూరెన్స్ ఈజ్ యువర్ స్టామినా సో నువ్వు ఒక వన్ అవర్ నిలబడుతున్నావు వన్ అవర్ వాక్ చేయగలుగుతున్నావు అలసిపోకుండా సో వెన్ యూ గెట్ ఇన్ టు కార్డియో అండ్ యూ స్టిక్ ఆన్ టు ఇట్ యూ ఇంప్రూవ్ దట్ స్టామినా ప్రతి ఒక్కరికి అదొక బెనిఫిట్ ఉంటుంది సో ఆ రెండు బెనిఫిట్స్ మనకు వస్తాయి బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిట్నెస్ లైఫ్ స్టైల్ సో ఒక యాక్టివిటీ మనం ఏదైతే ఎంజాయ్ చేస్తామో దాన్ని చేయడం ఇంపార్టెంట్ సో ఈవెన్ బై డూయింగ్ వెయిట్స్ యువర్ కార్డియో వాస్కర్ హెల్త్ విల్ ఇంప్రూవ్ కార్డియో వల్ల మనకి ఏదైతే బెనిఫిట్ జరుగుతుందో దట్ ఈవెన్ హ్యాపెన్స్ విత్ వెయిట్స్ యాజ్ వెల్ సో మనం ఏ యాక్టివిటీని ఎక్కువ ఎంజాయ్ చేస్తే దాని ద్వారా మనం కన్సిస్టెన్సీ బిల్డ్ చేయొచ్చు అనమాట కార్డియో ఈజ్ నాట్ మ్యాండేటరీ సో ఇప్పుడు నీకు వెయిట్ సిస్టమ్ లేదు నేను కార్డియో ఒకటే చేస్తే నేను కొంచెం యాక్టివ్గా ఉంటా నా లైక్ వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది డే టు డే లైఫ్లో హ్యాపీగా ఉంటా అంటే డూ ఓన్లీ కార్డియో ఫాలో అప్ ప్రాపర్ డైట్ డూ కార్డియోస్ ఫైన్ ఇఫ్ యూ డోంట్ ఎంజాయ్ కార్డియో డోంట్ డూ డూ వెయిట్స్ ఫాలో అ గుడ్ డైట్ స్లీప్ వెల్ దట్స్ ఫైన్ యుల్ స్టిల్ ఇంప్రూవ్ యుర్ కార్డిరెస్ ఐ మీన్ లైక్ కార్డియో వెస్టర్ హెల్త్ ఎంజూరెన్స్ ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు మీ బాడీ కూడా మంచి షేప్లోకి వస్తుంది సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్డియో అండ్ వెయిట్స్ అండ్ వై కార్డియో ఈస్ నాట్ మ్యాండేటరీ సో యా అండ్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీ జిమ్ తీసుకెళ్దాం అనుకుంటే అరే నేను ఇప్పుడు సడన్ గా ఏం తెచ్చుకోవడం సో ఉమెన్ కి మిస్కన్సెప్షన్ ఉంటుంది సో జిమ్ కెళ్ళి వెయిట్ చేస్తే నాకు మదుల్స్ వచ్చేస్తాయి అండ్ ఐ విల్ నాట్ నేను పోతాయి అబ్బాయి పోతాయి అబ్బాయి అబ్బాయి వచ్చి జబ్బాలు వచ్చేస్తాయి అబ్బాయి ఈ బేసిక్ మిస్కన్సెప్షన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే దేర్ ఆర్ లైక్ మేల్ బాడీ బిల్డర్స్ ఫిమేల్ బాడీ బిల్డర్స్ కూడా ఉంటారు

అది అబ్బాయిలకి అమ్మాయిలకి చాలా డిఫరెంట్గా ఉంటుంది అబ్బాయిల్లో చాలా ఎక్కువ ఉంటే అమ్మాయిలో చాలా 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 తక్కువ ఉంటుంది సో మనం ఎన్ని సంవత్సరాలు న్యాచురల్ ఇప్పుడు బాడీ స్టేజ్ మీద బాడీ బిల్డర్స్ దే ఆర్ నాట్ న్యాచురల్ దే గెట్ ఇంటూ స్టిరాయిడ్స్ అండ్ దే విల్ ఇంప్రూవ్ ద అండ్ లెవెల్స్ ఇన్ ద బాడీ దట్స్ వెన్ దే గెట్ సో హ్యూజ్ మజిల్ మనం ఒక న్యాచురల్ వేలో వెళ్తున్నప్పుడు మనం ఎన్ని ఏళ్ళు కష్టపడినా ఆ విధంగా అవ్వదు సో విమెన్ హూ లిఫ్ట్ వెయిట్స్ విల్ యాక్చువల్లీ లుక్ మోర్ బ్యూటిఫుల్ సే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మన సమంత గారు ఉన్నారు సో షీఈస్ బీన్ వర్కింగ్ అవుట్ Since ages, maybe like ten years or so like several years since worked work on Jesaneonaro. And recently she has posted a video with hundred kg of deadlift. deadlift. Right? Yeah. So manam weights lift you don't lose that feminine characters or you don't become bulky like a man. So lifting weights is important for everyone, be it men or women. So they have to lift weights. That's when they look more beautiful and more fitter and more confident in life. Yeah. మీరు చేసే డ్యూ పుష్ వెయిట్ లిఫ్టింగ్ టువర్డ్స్ ఉమెన్ సో వీ ఫోకస్ ఆన్ త్రీ థింగ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రైనింగ్ సో ఫస్ట్ ఈజ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ విచ్ ఇస్ లిఫ్టింగ్ వెయిట్స్ అండ్ దెన్ ఫ్లెక్సిబిలిటీ సో స్ట్రెచింగ్స్ ఉంటాయి లైక్ పోస్ట్ వర్క్ స్ట్రెచింగ్స్ అవ్వచ్చు ప్రీ వర్క్ స్ట్రెచింగ్స్ మొబిలిటీ డ్రిల్స్ అవ్వచ్చు అండ్ దెన్ కార్డియో సో వీ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ త్రీ పారామీటర్స్ సో మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ లేకపోతే జనరల్ ఎవరికైనా ఫిట్నెస్ గోల్స్ ఉంటే సో మేజర్గా వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ గెయిన్ అవ్వచ్చు ఇవే ఉంటాయి కదా సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ దాట్ సో వీ ఆల్సో యాడ్ హెచ్ఐఏటీ సో హై ఇంటెన్సిటీ ఇంటర్ ఇంటర్వెల్ ట్రైనింగ్స్ అవ్వచ్చు సో వీ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ ట్రైనింగ్ స్కెడ్యూల్స్ కన్సిడరింగ్ వాట్ క్లయింట్ ఎంజాయ్స్ మోర్ సో ఇఫ్ ఇఫ్ యూఆర్ పర్సన్ హూ డజెంట్ లైక్ కడియో వీ డోంట్ ఫోర్స్ఫుల్లీ యాడ్ కార్డియో టు యూ సో వీ యాడ్ సంథింగ్ విచ్ యూ ఎంజాయ్ బికాజ్ వీ ఫోకస్ ఆన్ కన్సిస్టెన్సీ వీ ఫోకస్ ఆన్ సస్టైనబిలిటీ సో ఆ విధంగా క్లయింట్ ఏదైతే ఇష్టపడి చేయగలరో దాన్ని మనం ప్లాన్లో ఇన్కారపరేట్ అనమాట సో బీట్ కార్డియో బీట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ సో కొంతమంది క్లయింట్స్ దే దే వాంట్ మోర్ ఆఫ్ పవర్ లిఫ్టింగ్ స్టైల్ ఆఫ్ ట్రైనింగ్ సో డెడ్ లిఫ్ట్స్ అవ్వచ్చు స్క్వాట్స్ అవ్వచ్చు సో వాళ్ళ గోల్స్ని అనలైజ్ చేసుకొని వాళ్ళ ఇష్టాలని మనం తెలుసుకొని మనం ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో యా దట్స్ ఆ వీడు ఐ స్టార్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసేది ఎందుకంటే టూ థౌసండ్ సెవెన్ లో అంటే సెవెన్ క్లాస్లో ఉన్నా కానా డోన్ మేక్ మీ ఫీ లైక్ ఏజ్ పర్సెంట్ యా యూ డోంట్ లూక్ ఐస్గా కాదు సో నాకేం టు బ్యాంగ్లూర్ నేను బెంగళూర్ రాకముందు ఐ స్టడీడ్ ఇన్ కర్నూల్ మాంటే స్కూల్లో సో నైన్త్ టెన్త్ క్లాస్ అప్పుడు మా బాత్రూమ్స్ దగ్గర ఒక ఒక బార్ ఉండేది సో దాన్ని పట్టుకొని పులప్స్ చేసేవాళ్ళం అక్కడి నుంచే స్టార్ట్ అయింది నాకు సో చాలా మంది లో స్టార్ట్ చేస్తారు అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి లేకపోతే ఫర్ సెవరల్ రీజన్ అదొక ప్యాషన్ ఉంటుంది బట్ నాకు టెన్త్ క్లాస్లోనే స్టార్ట్ అయింది ఐ డోంట్ నో హౌ ఇట్ ఆస్ హెన్ బట్ ఇట్ ఆస్ హెపెన్ మేబీ ఐ డిన్ చూస్ ఫిట్నెస్ ఫిట్నెస్ చూసింది సో నైన్త్ క్లాస్లో ఆ బార్ని పట్టుకొని పుషప్స్ కొట్టడం కానీ సో బయట పుషప్స్ చేసే ఒక అందరూ ఏమో అని అనుకుంటారేమో అని నేను బాత్రూంలో డోర్ వేసుకొని పుషప్స్ కొట్టేమని ఎవ్రీ డే బ్యాక్ ఇన్ నైన్త్ క్లాస్ టూ థౌజండ్ త్రీ ఏమో సో అప్పుడు జిమ్ ఎక్స్పోజర్ ఏమీ ఉండేది కాదు సో ఐ వాస్ డూయింగ్ పుష్ అప్స్ హార్ట్ పుల్ అప్స్ ఎవ్రీడే ఐ యూస్ టు డూ సంథింగ్ అండ్ దెన్ నేను బెంగళూరుకి లైక్ హైయర్ స్టడీస్కి వచ్చాక ఐ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్ సో టూ థౌజండ్ సెవెన్ ఇట్ వాజ్ సో అప్పుడు మెంబర్షిప్ వంద రూపాయలు అనుకుంటా ఇట్ వాజ్ వంద నూట యాభై ఇలా ఉండేది సో అప్పుడు ఫస్ట్ జిమ్ దట్ టేసా సో అసలు వెయిట్స్ అంటే ఏంటి ఇందులో మనం ఏం చేయొచ్చు ఐ ఐగా బిట్ అఫ్ ఎక్స్పోజర్ అప్పుడు ఐ వాజ్ నాట్ హ్యావింగ్ దట్ స్మార్ట్ మొబైల్స్ అవి ఏమీ ఉండేవి కదా గూగుల్ లేదే లేదు సో అక్కడ జిమ్ ట్రైనర్ ఏ చెప్తే అదే వినాలి సో ఇఫ్ ఈ సేస్ ఇట్ వన్ ఎక్ పర్ డే ఓన్లీ వన్ ఎక్ పర్ డే సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ సో తర్వాత ఈ గూగుల్లో ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఫిట్నెస్ గురించి నాకు ఎప్పటి నుంచో ప్యాషన్ ఉండింది దీని గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలని బట్ రైట్ ఇన్ఫర్మేషన్ ఉండేది కదా లైబ్రరీలో కూర్చొని రెండు మూడు బుక్స్ ఏదో అని కానీ అర్థమయ్యేది కాదు నాకు సో వన్స్ ఈ ఫేస్బుక్ కానీ ఇవన్నీ వచ్చాక ఐ స్టార్టెడ్ మీటింగ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఫిట్నెస్ సో వచ్చి వాళ్ళు వాళ్ళతో మాట్లాడడం కానీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫిట్నెస్ కోసం వాళ్ళ డైట్ ఎలా ఉంటుంది వాళ్ళ వర్కౌట్ స్టైల్ ఎలా ఉంటుంది సో బికాస్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ సో వీళ్ళందరినీ చాలా మందిని కలిసాను నేను సో వాళ్ళతో ఎవ్రీడే మాట్లాడడం కానీ అసలు అర్థం చేసుకుందాం ఏం చేస్తుంటారు వీళ్ళు సో అలా 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 స్లోగా ఐ స్టార్టెడ్ ఎట్ లర్నింగ్ ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ అండ్ మై సెల్ఫ్ మై ఫ్రెండ్స్ అండ్ నవ్వు ఇట్ ఈస్ టీమ్ బాడీస్ కల్

ఎలా ఛార్జ్ చేయాలి ఏమి తెలిసేది కాదు సో ర్యాండమ్లీ ఐ సెట్ లైక్ పే మీ త్రీ థౌజండ్ ఫర్ త్రీ మంత్స్ ఐ విల్ ట్రైన్ యూ సో అలా ఐ గాట్ ఫస్ట్ క్లయింట్ ఇన్ మై ఆఫీస్ ఓన్లీ సో అని ఐ స్టిల్ రిమెంబర్ హీస్ నేమ్ హి వాస్ మై కొలిక్ బ్యాక్ దాన్ని నేను ఆఫీస్లో వర్క్ చేసేవాడిని ఫార్మా ఇండస్ట్రీలో సో దట్ గై వాస్ మై ఫస్ట్ క్లయింట్ హూ పెయిడ్ మీ యాక్చువల్ మనీ సో అలా ఐ గార్ ఇన్ టు దిస్ సో వన్ క్లయింట్తో స్టార్ట్ అయిన జర్నీ వీ హ్రైన్ అరౌండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్లయింట్స్ సో ఫార్ ఇప్పుడు కంపెనీ ఐ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ కోచెస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఆర్ పీబీఎస్ సో వీ ట్రైన్ ఆల్ అవర్ క్లైంట్స్ లైక్ ఎవ్రీ మంత్ ఆఫ్ దోన్ ట్రూ సో వీ ట్రైన్ దెమ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లైంట్స్ ఎవ్రీ మంత్ సో అలా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్లైంట్స్ సో ఫర్ సో టూ థౌసండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ అంటే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్లైన్స్ అంటే అవర్ అన్ యావరేజ్ సెవెన్ ఫిఫ్టీ వేసుకున్నా కూడా దట్ మీన్స్ పర్ డే టూ క్లయింట్స్ ఓకే సో అగైన్ వెరీ ర్యాండమ్ మ్యామ్ బికాజ్ నాకు అర్థమవుతుందండి బికాస్ మేము కూడా కన్సల్టింగ్ చేస్తాం కాబట్టి కన్సల్టింగ్ లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే బాటిల్ నెక్ ఎప్పుడు మనమే అవుతాం రైట్ అన్లెస్ అంటల్ మనం ఒక టీమ్ ని బిల్డ్ చేసి మనకున్న ఎగ్జాక్ట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అక్కడ చేసి ఒక ఎస్ఓపీస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మనం బిల్డ్ చేసి చేస్తే గానీ ఆ రిజల్ట్ కంటిన్యూస్ గా అనేది ఉండదు నాకు వచ్చిన రిజల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ మీ క్లైంట్స్ కి వచ్చిన వాళ్ళు నీ టీమ్ కి వస్తా అని లేదు అండర్స్టాండింగ్ లో ఎస్ఓపీ ప్రాపర్ గా ఉండకపోతే రైట్ సో వన్ క్లయింట్ వచ్చినప్పుడు దినకరం గారు వచ్చినప్పటి నుంచి వే హౌ వెన్ నీడ్ యూ గెట్ టు అ పాయింట్ వేర్ ఐ సైడ్ లో సైడ్ ఓకే ఫైన్ ఐ నీడ్ టు హైర్ టీ వెన్ నీడ్ షిఫ్ట్ ఇట్ టు బిజినెస్ సో వెన్ ఇట్ వాస్ ఓన్లీ దినకరన్ ఐ వాస్ స్టిల్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ లైక్ పార్ట్ టైం గా చేసేవాడిని సో టిల్ అప్పుడు ఎంత ఉండేది ఇట్ వాస్ త్రీ థౌసండ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ మధ్యలో జాబ్ వదిలేసాను నేను సో అప్పుడు నా సాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉండేది సో అప్పుడు ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఒక ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ క్లయింట్స్ హార్డ్లీ మాక్సిమం ఫిఫ్టీన్ క్లయింట్స్ అండ్ ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ బికాస్ నేను ఆఫీస్లో ఉన్నా కూడా క్లైంట్స్తో ఎప్పుడు చార్జ్ చేసేవాడిని బికాస్ దట్ వాజ్ నాట్ మైకప్ ఆఫ్ ఆఫీస్ ఎప్పటి నుంచో నాకు ఉండింది వీ హ్యావ్ టు డూ సంథింగ్ వేర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ సో అలా జాబ్ చేస్తూనే ఎప్పటికప్పుడు క్లయింట్స్తో టచ్లో ఉండేవాడిని ఇట్ వాస్ ఈజీ యావరేజ్ బిల్ ఎంత ఉండేది పర్ త్రీ థౌజండ్ ఫర్ త్రీ మంత్స్ వెన్ ఐ స్టార్టెడ్ విత్ దినకర దీస్ గైస్ అండ్ ఒక వన్ ఇయర్ తర్వాత ఐ హేడ్ టు ఫైవ్ థౌసండ్ For three months. Uh, for three months again. Okay. I always started I, uh, from from the beginning. I didn't start like monthly packages. 90 days. It was 90 days. Yeah. Mm. 90 days, 120 days. So I was charging 5000. Why not 30 and why because not 90? Because body, decent changes, body composition, three months in a Minimum three months You right. can't expect bodily changes in a month or two. So you need at least uh, three months. Andu kosam nandana categorize jason. Right. So 12 weeks plan any. దెన్ సిక్స్టీన్ వీక్స్ ప్లాన్ అని ట్వంటీ వీక్స్ ప్లాన్ అని ట్వంటీ ఫోర్ వీక్స్ ప్లాన్ అని సో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ వరకు ఐ వాజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్లైంట్స్ పర్ మంత్ బై మై సెల్ఫ్ అలోన్ సో ట్వంటీ ఫైవ్ వన్ లాక్ త్రీ ఏమో జాబ్ వచ్చేది దానికి ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ మోర్ దాన్ సమ్ టైమ్స్ వై డి యూ వెయిట్ లాంగ్ అంటే మీరు ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ అన్నారు టూ ఫోర్టీన్ ఫిఫ్టీన్ స్టార్ట్ చేశారు అండ్ నైన్టీన్ లో యూ లెఫ్ట్ ఫోర్ ఇయర్స్ ఎందుకు వెయిట్ చేశారు బికాస్ యూర్ ఆల్రెడీ అర్నింగ్ త్రీ టైమ్స్ దిస్ ఫిఫ్టీన్ ట్వంటీ క్లైంట్స్ వాజ్ హ్యాప్నింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఓకే సో అప్పట్లో ఎవ్రీ మంత్ త్రీ క్లైంట్స్ టూ క్లైంట్స్ అలానే వచ్చేవాళ్ళు రైట్ సో బికాస్ అప్పటికి ఇన్స్టాగ్రామ్ కూడా లేదు ఉండింది కానీ ఐ వాజ్ నాట్ ఇన్ టూ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేషన్ అంటే తెలియదు ఏం తెలియదు ఆల్ దీస్ వర్త్ రెఫరెన్స్ సో వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇలా వర్డ్ ఆఫ్ మోత్ ద్వారా ఒక హార్డ్లీ మంత్లీ ఒక టూ త్రీ క్లైన్స్ హ్యాండిల్ చేస్తూ వచ్చాను టూ థౌసండ్ ఎయిటీన్ వరకు ఫ్రమ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ క్లైంట్స్ లైక్ టెన్ క్లైంట్స్ మీరు అన్నట్టు అది కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉండేది ఒక మంత్ ఐదు మంది వచ్చేవాళ్ళు అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ తగ్గేది నేను జాబ్ వదిలే టైంలో నాకు ఒక ఫోర్ క్లైన్స్ వచ్చారనుకో ఐ క్యాన్ టేక్ దట్ స్టెప్ అక్కడ మనం కొంచెం డిమోటివేట్ అవుతాం సో అలా ఇట్ వాస్ ఫ్లక్చువేటింగ్ ఫోర్ క్లైంట్స్ టెన్ క్లయిన్స్ ఫోర్ క్లైన్స్ ఫైవ్ క్లైన్స్ ఇలా టూ థౌజండ్ నైన్టీన్ వరకు వెయిట్ చేసి దెన్ ఐ టూక్ ఏ స్టెప్ అంటే జాబ్ థాట్ ప్రాసెస్ ఉంది సో ఇట్ వాస్ లైక్ నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఐ వెయిటెడ్ అండ్ ఐ వాస్ హావింగ్ సేవింగ్స్ లైక్ ఒక లైక్ అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ సేవింగ్స్ వరకు నేను ఆల్రెడీ బ్యాంక్లో పెట్టేసుకున్నాను రిస్క్ తీసుకునే ముందు సో మైండ్లో ఇట్ యా సో కన్ఫ్యూజన్ ఉండేది సక్సెస్ అవుతామా లేదా ఇక్కడ బాగా వచ్చింది ఒక ముప్పై ముప్పై మూడు వేలైనా లైక్ స్టేబుల్ జాబ్ కదా అదొక భయం అంటూ ఉన్నింది ఐ వాస్ నాట్ నోయింగ్ కదా బికాస్ రేపు క్లైంట్స్ రాకపోతే ఐ విల్ గెట్ జీరో అట్లీస్ట్ ఇక్కడ థర్టీ త్రీ థౌజండ్ వచ్చారు ఆ భయం ఉన్నింది బట్ కాన్ఫిడెన్స్ కూడా ఉన్నింది సో నాలో నేను ఏదో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ నేను చేయగలను సో ఐ కెన్ ప్రూవ్ అనే ఒక చిన్న ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ డామినేట్ చేసింది ఆ భయాన్ని దెన్ ఐ టుక్ ఎ స్టెప్ సో ఇమీడియట్ గా లెటర్ పెట్టేశాను మా ఆఫీస్ హెడ్ కి అండ్ దెన్ హీ వాస్ లైక్ ఓకే కంగ్రాట్స్ అని చెప్పారు అండ్ దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్ సో ఐ మూవ్ టు హైదరాబాద్ సో ఐ వర్క్ విత్ కుమార్ గారు హూస్ వెల్ నోన్ కోచ్ హియర్ దెన్ ఐ గాట్ మిట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ సో ఐ వాస్ ట్రైనింగ్ లైక్ ఎ ఫ్రీలాన్స్ ట్రైనర్ ఇక్కడికి వచ్చాక సో అప్పుడు నాకు ఎక్కువ టైం దొరికేది అండ్ దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు కాంటెంట్ క్రియేషన్ సో అప్పుడు ఈ బిజినెస్ అన్నది కొంచెం ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది అనమాట కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఇయర్ అది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ అప్పుడు కోవిడ్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసింది బిఫోర్ కోవిడ్ ఐ స్టార్టెడ్ ట్వంటీ ట్వంటీ లో స్టార్ట్ చేశాను అండ్ దెన్ ఎవ్రీ పోస్ట్ చేస్తూ ఉండేవాడిని స్టోరీస్ అవ్వచ్చు లైక్ అప్పుడు రీల్స్ ఉండేది కదా సో స్టాటిక్ పోస్ట్ ఉండేవి కదా సో ఐ యూస్ టు పుట్ ఏ పిక్చర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ సో ఈ విధంగా ఎవ్రీడే కంటెంట్ పోస్ట్ చేస్తూ వచ్చాను కొంతమంది క్లయింట్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా రావడం స్టార్ట్ అయింది సో బికాస్ దే ఆర్ వాచింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ దే ఆర్ గెటింగ్ కాన్ఫిడెన్స్ దిస్ గై విల్ డూ సంథింగ్ ఇఫ్ ఐ గో దేర్ బికాస్ నేను నా ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి నా క్లయింట్స్ అందరివి సో పీపుల్ విల్ గెట్ కాన్ఫిడెన్స్ వెన్ దిస్ వెన్ దిస్ సీ యువర్ వర్క్ వాట్ యూ యాక్చువల్లీ డూ సో నువ్వు వన్ ద రీల్స్ డే ఇఫ్ యూ ఆర్ నాట్ షోయింగ్ వాట్ యూ హ్యావ్ ప్రూఫ్డ్ పీపుల్ వాంట్ కమ్ టు యూ యాస్ ఎ క్లయింట్ దే మైట్ ఫాలో యూ బట్ దే వాంట్ టర్న్ అప్ యాస్ ఎ క్లయింట్ రైట్ వెన్ యూ వాక్ ద టాక్ యూ విల్ గెట్ ఎ క్లయింట్ సో ఆ విధంగా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టైం ఎక్కువ దొరికింది జాబ్ అయిపోయాక సో హైదరాబాద్ లో ఉన్న మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ ఒక ట్రైనింగ్ ఉండేది సో దట్స్ వెన్ ఐ హైన్ కళ్యాణ్ రామ్ గారు ఫర్ ఎన్ ఇయర్ సో ఐ వాస్ విత్ హిమ్ లైక్ ఆల్మోస్ట్ ఎన్ ఇయర్ ఒక ఇయర్ ట్రైన్ చేశాను సో ఖాళీ టైంలో అంతా ఐఎస్ టు ఫ్రెండ్స్ తో మాట్లాడడం గానీ సో ఫిట్నెస్ లో ఉన్న ఫ్రెండ్స్ తో సో మీ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది నా ట్రైనింగ్ సిస్టమ్ గా నేనేమి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సో డ్యూరింగ్ కోవిడ్ ఇట్ వాస్ వెన్ వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ క్లైంట్స్ అండ్ సో ఎవ్రీ మంత్ అప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు వచ్చేవాళ్ళు సో దట్స్ వెన్ ఐ సాట్ విత్ మై ఫ్రెండ్ లైక్ సమీర్ అని నా హైదరాబాద్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు సో వీ సాట్ అండ్ వీ డిస్కస్డ్ ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు ఒక్కడైతే పది మందిని హ్యాండిల్ చేసావు ఇప్పుడు నలభై మంది వస్తున్నారు అలా అన్నీ వాళ్ళని వదులుకోలేవు బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ వర్కింగ్ ఫర్ మనీ అండ్ వీ హ్యావ్ ఎ ప్యాషన్ సో వీఆర్ హెల్పింగ్ దెమ్ అండ్ వీఆర్ ఎర్నింగ్ హియర్ వై వై నాట్ బిల్డ్ ఎ టీమ్ సో అప్పుడు గాట్ టూకు కోచెస్ అంటారు మీ సో హూ వర్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ లైక్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నాతో మాట్లాడే వాళ్ళు దే వర్ సో ఇంట్రెస్టెడ్ బ్రో ఏమైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి సో శరత్ అని ఒక అబ్బాయి హూ కేమ్ టు మై సెమినార్ నేను హైదరాబాద్లో ఒక సెమినార్ ఇచ్చాను సో హీ కేమ్ హీ వాస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఒక ఛాన్స్ ఉండేవ్వండి హీ హీ హర్టిఫికేషన్స్ అనాలిస్ సో ఈ కేమ్ టు మీ అండ్ తరుణీస్ అన్ అదర్ కోచ్ దీస్ టూ గైస్ ఆర్ లైక్ మై ఫస్ట్ ఎవర్ కోచెస్ హు వర్క్ దేర్ స్టిల్ విత్ మీ ఇట్స్ బిన్ లైక్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దే స్టిల్ విత్ మీ అండ్ సో ఐ జస్ట్ డిడ్ ఇన్ టేక్ దెమ్ లైక్ ఎ కోచెస్ సో వాళ్ళు వచ్చాక ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇందులో మనం ఏం చేస్తాం అసలు నేను ఎలా చేస్తున్నా ఒక క్లయింట్కి క్లయింట్ని క్లయింట్ మన నుంచి వాళ్ళకి ఇది కొత్త సో వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ హౌ టు ట్రైన్ క్లయింట్స్ ఫస్ట్ సో టెక్నికల్గా జిమ్ ట్రైనర్ నుంచి ఫిజిక్ ఫిట్నెస్ కన్సల్ట్ మీ మార్చాలి వాళ్ళని యా ఎగ్జాక్ట్లీ ఆ మైండ్ సెట్ నుంచి ఏ మైండ్ సెట్ రైట్ సో బికాస్ వాళ్ళు అప్పటి వరకు జిమ్ ట్రైనర్స్ని మాత్రమే చూస్తుంటారు ఇప్పుడు దే ఆర్ గెటింగ్ ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్ సో వీ హ్యావ్ టు మేక్ దిమ్ అండర్స్టాండ్ మనం తో ఎలా మాట్లాడే దగ్గర నుంచి వాళ్ళ ప్లాన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి సో మన కంపెనీ మన కంపెనీ కంటూ కొన్ని ఎస్ఓపీస్ ఉంటాయి ఫాలోఅప్స్లో అవ్వచ్చు వాళ్ళ ప్లాన్స్ ప్రిపరేషన్లో అవ్వచ్చు సో ఇవన్నీ డీటెయిల్గా నేను సమీర్ కూర్చొని డిస్కస్ చేసుకొని సో వీ మేడ్ అ ప్రాపర్ ప్లాన్ సో ఈ విధంగా వెళ్దాం లెట్ సి హౌ ఇట్ వర్క్స్ it worked well so of our clients we started making 50 clients 60 clients and yeah now we are getting around 150 clients per month wow yeah and under 150 clients are coming through instagram no no no, no. so i can say like maybe 30% through instagram mm -hmm. yeah. most so, of most of the clients are through the referrals yeah. right marketing well, channels same make us actually

రికార్డ్ చేయడం కానీ స్టాటిక్ పోస్ట్ వాజ్ ఓకే ఒక పోస్ట్ పెట్టి ఫుడ్ రిలేటెడ్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చా సో బట్ క్లయింట్ లైక్ సంథింగ్ ఇఫ్ యు ఆర్ కమింగ్ ఓవర్ కెమెరా అండ్ టాకింగ్ అబౌట్ ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ దే లైక్ మోర్ ఆఫ్ దట్ కంటెంట్ రైట్ సో వెన్ దట్ హ్యాపెన్ యా యువర్ యువర్ ఫాలోవర్స్ విల్ గెట్ దట్ కాన్ఫిడెన్స్ ఓకే వాడికి ఒకటి తెలుసు అండ్ యూ ఎస్ గాన్ త్రూ దట్ ప్రాసెస్ దాని కష్టనష్టాలు తెలుసు నమ్ముతారు సో ఇఫ్ షూ జస్ట్ పోస్ట్ లైక్ ర్యాండమ్ రీల్స్ ఇట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ సో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రం ఎక్కువ బిజినెస్ కూడా కాదు దట్ దట్స్ సో చాలా మంది అనుకో ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ దేజెస్ హూ లైక్ ఫైవ్ హండ్రెడ్ కేవర్స్ ఫాలో రైట్ సో గెట్టింగ్ మాట్లాడుకుంటే సో

అది అర్థం కాకపోవచ్చు ఇష్టపడకపోవచ్చు సో వీ హ్యావ్ టు మేక్ షూర్ కైంట్ ఈస్ ఎంజాయింగ్ అవర్ కంటెంట్ అట్ ద సేమ్ టైమ్ వి ప్రొవైడింగ్ సమ్ ఎడ్యుకేషన్ రైట్ సో అలా ఆ రెండు విధాలుగా ఉపయోగపడేలా ఐఎమ్ ట్రయింగ్ సో ఐఎమ్ స్టిల్ లర్నింగ్ సో ఐఎమ్ ఐమ్ నాట్ ఎట్ పర్ఫెక్ట్ ఇన్ కంటెంట్ క్రియేషన్ బికాస్ యాజ్ ఐ సెడ్ నా కెమెరాల్ ముందు కూర్చొని మాట్లాడడం అంత ఎక్కువ ఇంకా అలవాటు కాలేదు సో ఇట్స్ ఇట్స్ ఐ గెస్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ సో ఐఎమ్ స్టిల్ లర్నింగ్ బట్ యా ఇన్స్టాగ్రామ్ నుంచి బిజినెస్ జనరేట్ అన్నది మేబీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అండ్ థర్టీ పర్సెంట్ అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కంటెంట్ చేస్తున్నారు కదా హౌ మచ్ మనీ డిడ్ యూ మేక్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఎంత డబ్బులు సో ప్రత్యక్షంగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఐ డి గెట్ ఎనీ మనీ అండ్ సో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఐ డిన్ గెట్ మనీ బికాస్ ఐ ఐ డోంట్ డూ బ్రాండ్ కొలాబరేషన్ సో లెట్స్ బ్రేక్ దట్ ఆన్ ఆల్సో సో ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ చేసుకోవడం అంటే చాలా మందికి చాలా రకాల మిక్స్ ఉంటాయి సో ఫర్ మీ

దెన్ దే విల్ టర్న్ ఇన్ టు క్లైంట్స్ దట్ వే యుల్ జనరేట్ మనీ సో మనకు ఒక ప్రోడక్ట్ అయినా సర్వీస్ అయినా మన బ్యాక్ ఎండ్ లో ఉంటే ఈ ట్రాఫిక్ ని దాన్ని డైవర్ట్ చేస్తాం ట్రూ ఎగ్జాక్ట్లీ రైట్ యా యా ఓకే సో వాట్ ఎవర్ కంటెంట్ యు ఆర్ మేకింగ్ యు షుడ్ రిఫ్లెక్ట్ యువర్ బిజినెస్ నాట్ జస్ట్ ఫర్ ద కంటెంట్ సేక్ సో దట్ మేక్స్ మనీ సూనర్ ఆర్ లేటర్ సో ఇప్పుడు క్లయింట్ ఒకరు నిన్ను ఫాలో అవుతున్నారు సపోజ్ నీకు ఒక ఈరోజు ఒక పది మంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు దే డోంట్ టర్న్ అప్ క్లైంట్స్ ఇమీడియట్లీ ద నెక్స్ట్ డే సో ఆ పది మంది ఫాలోవర్లు ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో నీ కంటెంట్ని చూస్తూ 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 నీ మీద ఒక నమ్మకం కలిగాక దే విల్ టేక్ అ స్టెప్ నాట్ జస్ట్ లైక్ ర్యాండమ్గా వచ్చి ఎన్రోల్ అయిపోయే క్లయింట్స్ ఫాలోవర్స్ ఎవరు ఉండరు సో దే విల్ ఫాలో విత్ అస్ దే విల్ గో త్రూ అవర్ జర్నీ బికాజ్ నేను ఇన్స్టాగ్రామ్ని ఓన్లీ కంటెంట్ కోసం మాత్రమే ఐఎమ్ నాట్ యూజింగ్ సో ఐ హ్యావ్ కనెక్షన్ విత్ మోస్ట్ ఆఫ్ మై ఫాలోవర్స్ త్రూ మై స్టోరీస్ ఐ రికగ్నైజ్ మోస్ట్ ఆఫ్ మై ఫాలోవర్స్ దే కీప్ ఇన్ టచ్ విత్ మీ సో మాట్లాడుతూ ఉంటారు సో ఒక బాండింగ్ అనేది క్రియేట్ అయిపోయింది సో నాకు నా ఫాలోవర్స్కి సో ఐ రెస్పెక్ట్ దెమ్మెలర్ ఎప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటారు ఐ రిప్లై టు మోస్ట్ ఆఫ్ దర్ మెసేజెస్ ఐ ఐ స్టిల్ రికగ్నైజ్ లాట్ ఆఫ్ పీపుల్ దేర్ సో దట్ వే వేర్ లైక్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ దిస్ జర్నీ సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నప్పుడు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ డౌట్స్ అడుగుతూ ఉంటారు నేను దాన్ని క్లియర్ చేస్తూ వెళ్దాం సో ఈ విధంగా వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ ద ట్రస్ట్ సో దాట్ మైట్ మేక్స్ ఇట్ అగైన్ డిపెండ్స్ ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా అవ్వదా అన్నది నీ చేతుల మీద డిపెండెంట్ వన్స్ యూ గెట్ ఇన్ టు దిస్ బిజినెస్ వన్స్ యూఆర్ గెటింగ్ ఎ క్లైంట్ ఆ క్లైంట్ కి మనం ఇచ్చే సర్వీస్ మీద నెక్స్ట్ క్లయింట్ వస్తాడా లేదని డిపెండ్ అవుతాయి ఇఫ్ యూఆర్ గివింగ్ అ గుడ్ సర్వీస్ ఒక క్లైంట్ వచ్చాడు ఇఫ్ హీ ఈస్ హ్యాపీ హీ విల్ రెఫర్ త్రీ క్లైంట్స్ అదే క్లయింట్ కి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందంటే హీ లాస్ట్ త్రీ మోర్ క్లయింట్స్ నాట్ టు గో దేర్ సో దట్ వే ఒకసారి నీ క్లయింట్ వచ్చినా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ యు ఇన్ యువర్ సబ్జెక్ట్ హౌ యు ఆర్ ట్రీటింగ్ దిస్ ఎప్పుడైతే మనం హార్ట్ఫుల్గా ఒక పని చేస్తున్నామో సిన్సియర్గా చేస్తున్నామో You'll definitely get clients. There is no other go. Because client will grasp that. Okay, then the interest. Results are not going to be to do that. service important. Client. If he's getting that kind of service, he'll give 10 more clients. He'll refer because he has enjoyed, he knows what is happening. That's how you generate business in fitness industry, which is online. gym business is like a different ballgame altogether. Yeah. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ టూ థౌజండ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో యూజింగ్ ఇన్స్టాగ్రామ్ ట్రాఫిక్ తీసుకొని మీ ప్రోడక్ట్స్ మీద ఆన్ అ బాల్ పార్క్ ఎంత అర్న్ చేశారు సో ఇప్పటి వరకు నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ బ్రాండ్ కొలాబరేషన్స్ ఐ రిమెంబర్ ఓన్లీ ఒకటే చేశాను అది ఎందుకు చేశాను అంటే ఐఎమ్ అగేన్స్ట్ బ్రాండ్ కొలాబరేషన్స్ ఐ డోంట్ డూ దట్ సో అది ఈ ఈ ఒక ప్రోడక్ట్ ఎందుకు చేశాను ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ ఒక ఇండియన్ బ్రాండ్ మంచి పేరు తెచ్చుకుంది సో దెన్ దాని గురించి తెలుసుకొని స్టడీ చేసి ఓకే రీసెంట్ ప్రోడక్ట్ వెరీ గుడ్ ప్రోడక్ట్ లెట్స్ డూ ఇట్ అని చెప్పేసి దట్ వాస్ మై ఫస్ట్ కొలాబ్ అక్క అక్కడ అక్కడ నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను ఎప్పుడు ఐ నెవర్ డిడ్ బ్రాండ్ కొలాబరేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ బికాస్ ఐఎమ్ నాట్ డిపెండెడ్ ఆన్ దట్ థ్యాంక్ఫుల్లీ సో దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ మేడ్ పర్సనలీ ఐ మీన్ డైరెక్ట్ మనీ ఫ్రమ్ ద ఇన్స్టాగ్రామ్ బ్రాండ్ కొలాబరేషన్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ యా థర్టీ పర్సెంట్ అవ్వచ్చు ఫార్టీ పర్సెంట్ అవ్వచ్చు ఓవరాల్గా ఐ కాన్ జస్ట్ పుట్టే ఫిగర్ ఆఫ్ వాట్ టైమ్ అని బికాస్ ఆఫ్ ఆర్ రీజన్స్ బట్ యా థ్యాంక్ఫుల్లీ విఆర్ డూయింగ్ గట్ మల్టిపుల్ ల్యాక్స్ సో పర్ సో నా ఇంటెన్షన్ ఏంటంటే మార్కెట్లో ఇంత ఇంత పెద్ద మార్కెట్ ఉంది ఒక టీమ్ బిల్ చేస్తే ఇంత అర్న్ చేసుకునే కెపాసిటీ ఉంది అండ్ కన్సిస్టెంట్ గా చేసుకొని చేసుకుంటే అది చేసుకోవచ్చు అని ఒక ట్వంటీ ఒక ట్వంటీ ఇయర్ ట్వంటీ ఫైవ్ రోల్ ఇది అర్థం అవ్వాలి అని చెప్పి ఆమ్ ట్రైన్ టు అండర్స్ ఐటెమ్ ఐట ఎంత అర్న్ చేయొచ్చు ఒక ఫిట్నెస్ ఈ ఫీల్డ్ లోకి వస్తే రైట్ సో బస్ జిమ్ లో జాయిన్ అయితే వాళ్ళకి సాలరీ పది పదిహేను ఉంటుంది ఫ్రాంక్లీ చెప్పాలంటే ఎక్స్ప్లోయిడ్ చేస్తున్నా కూడా చెప్పలేము బికాజ్ ఆ జిమ్ జిమ్ మోడల్ లే కంప్లీట్లీ డిఫరెంట్ మోడల్ అది అదొకటి అదొక దానికి డిఫరెంట్ గా మనం ఒక ఇంకో పాడ్‌కాస్ట్ కుచి మాడుకోవచ్చు జిమ్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ ఎలా వర్క్ అవుతుందో బట్ హియర్ 15000 రూపీస్ అండ్ నా తెలిసి ఈ ప్రోటీన్ షేక్స్ వాకి వీటికే మనకి చాలా ఖర్చు అవుతుంది అండ్ దేస్ ఆర్ నాట్ చీప్ అబ్సల్యూట్లీ చీప్ అండ్ ట్రాజికల్లీ ఏంటంటే ఇండియాలో మంచి ఫుడ్ తినడం ఇస్ నాట్ చీప్ యా డెఫినెట్లీ దే ఆర్ ఎక్స్‌పెన్సివ్ ఇట్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్ రైట్ సో

రెవెన్యూ మనీ సస్టైనబుల్ డబ్బులు లేకపోతే మనం నచ్చినవి ఎక్సెప్ట్ చేయలేము యా ట్రూ సో హౌ డూ యూ మేక్ మనీ హౌ డూ యూ డిఫరెన్షియేట్ ఆర్ సెల్ఫ్ యాజ్ అ ట్రైనర్ ఒక ట్వంటీ ఇయర్ ఇండస్ట్రీకి వచ్చాడండి మనం ఎలా డిఫరెన్షియట్ చేసుకుంటారు యాడ్ హౌ మచ్ కెన్ ఇర్న్ యా సో హౌ మచ్ కెన్ ఈ అర్న్ అన్నప్పుడు సి స్టార్టింగ్ వై స్టార్టింగ్లో మనకు యూ కెన్ స్టార్ట్ విత్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇఫ్ యూర్ వర్కింగ్ అండర్ సమ్ వన్ సో ఇప్పుడు మా కంపెనీ ఉంది ఇంకొక కంపెనీ ఉంది ఇఫ్ యూఆర్ వర్కింగ్ అండర్ సమ్ వన్ సో యూ కెన్ స్టార్ట్ విత్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ ఇట్ కెన్ గో అప్ టు వన్ ల్యాక్ టూ ల్యాక్ సో ఇండివిజువల్గా నీకై నువ్వు స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్ని మనం జనరేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మనీ కమ్స్ నెక్స్ట్ సో ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మనీ గురించి కాదు మనీ విల్ డెఫినెట్లీ కమ్ సో మన సర్వీస్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇఫ్ యూఆర్ గెట్టింగ్ ఫస్ట్ టూ క్లయింట్స్ ట్రైన్ దెమ్ ఫర్ ఫ్రీ గెట్ దట్ నాలెడ్జ్ సో నువ్వు ఇక్కడ ఏం తెలుసుకుంటావు అంటే ఒక క్లైంట్ని ట్రైన్ చేసినప్పుడు వాట్ ఆర్ ద డిఫికల్టీస్ యూ గో త్రూ సో అవుట్కమ్స్ ఏంటి సో ఈ ప్రాసెస్ని నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్ దెన్ స్టార్ట్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ సో ఇనిషియల్లీ మేబీ యూ కాన్ డైరెక్ట్లీ యాజ్ అ బిగ్నర్ ఇండివిజువల్గా చేస్తున్నప్పుడు యూ కాన్ డైరెక్ట్లీ గో ఆన్ ఛార్జ్ లైక్ ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ ఆ ఫిఫ్టీన్ థౌసండ్ ఫర్ త్రీ మంత్స్ ఇన్ఫ్యాక్ట్ సో స్టార్ట్ విత్ ద బేసిక్ ఫీజ్ బికాస్ యూ హ్యావ్ టు నో వాట్ యూ గెట్ బికాస్ వాళ్ళకి వచ్చే రిజల్ట్కి వాళ్ళు ఎంత పే చేస్తున్నారు అనేది నీకు క్లయింట్స్ వస్తూ వస్తూ అర్థమవుతుంది ఇఫ్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ విచ్ ఈస్ వ్యాల్యూ ఆఫ్ మోర్ దెన్ వాట్ యూ ఆర్ వాట్ దే ఆర్ పేయింగ్ నౌ ఇంక్రీస్ దెన్ సో ఒక టెన్ క్లయింట్స్ వచ్చాక ఆర్ గోయింగ్ టు స్పెండ్ మోర్ టైం సో మీకు టైం ఎక్కువ పెడుతున్నప్పుడు ఎక్కువ ఛార్జ్ చేయడంలో తప్పులేదు సో స్టార్టింగ్లో యా ఎంట్రీ లెవెల్ దెకనా లైక్ టెన్ థౌసండ్ టు స్టార్ట్ విత్ ఒక ఇండివిజువల్ ఫిట్నెస్ కోచ్ తనకై తను స్టార్ట్ చేసుకోవాలనుకుంటే టెన్ థౌజండ్తో స్టార్ట్ చేసి సో ఇఫ్ ఈస్ బిల్డింగ్ ఎ టీమ్ అగెయిన్ అండ్ ఈస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ క్లైంట్స్ ఫ్లోయింగ్ ఇన్ ఎవ్రీ మంత్ సే ఒక హండ్రెడ్ ప్లస్ క్లయింట్స్ వస్తూ ఉంటే కెన్ మీ క్రోర్స్ పరానా యా సో ఒక ఒక ఫిట్నెస్ కోచ్ అన్నవాడు సో లైక్ యూ సెట్ జిమ్ ట్రైనర్ వేరే ఉంటారు ఫిట్నెస్ కన్సల్టెంట్స్ వేరే ఉంటారు సో ఈ ఆన్లైన్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో యు హ్యావ్ టు ఫైండ్ యువర్ నిష్ బికాస్ టూ థింగ్స్ ఆన్లైన్ ఫిట్నెస్లో వర్చువల్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది సో ఆన్లైన్లో వచ్చి నువ్వు నేర్పిస్తే వాళ్ళకు ట్రైనింగ్ ఎలా చేయాలి ఏంటి ఏంటి దట్ దట్ లైక్ దట్ కన్జ్యూమ్స్ అ లాట్ ఆఫ్ టైం ఎక్కువ టైం ఉన్నది ఎక్కువ క్లైంట్స్ని పట్టుకోవడానికి సో ఇంకొక ట్రైనింగ్ ఏంటి వేర్ యుల్ బీ క్రియేటింగ్ యువర్ ప్లాన్స్ పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్స్ ఫర్ యువర్ క్లైంట్స్ అండ్ దిల్ బీ లైక్ ట్రైనింగ్ బై దెమ్ సెల్ఫ్ ఈ ఇందులో స్కోప్ ఏంటంటే యూ కెన్ ట్రైన్ లాట్ ఆఫ్ క్లయింట్స్ సో ఫైండ్ యువర్ నీస్ వి వేర్ యు ఆర్ గుడ్ అట్ సో దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాలి దట్స్ వెన్ యూ విల్ స్టార్ట్ అర్నింగ్ అండ్ దట్స్ వెన్ యు విల్ ఇంప్రూవైజ్ ద మేకింగ్ ఐ మీన్ అర్నింగ్ స్కిల్స్ యాజ్ వెల్ సో ఇంతమంది వస్తున్నప్పుడు మార్కెట్లో కాంటెంట్ క్రియేషన్ అనేది ప్రతి ఒక్క ఫిట్నెస్ ప్రొఫెషనల్కి మ్యాండేటరీ అయిపోయిందా ఆర్ ఇస్ దర్ ఎనీ అదర్ వే ఫర్ దెమ్ టు స్టాండ్ అవుట్ లైక్ ఇస్ ఇట్ ఫిట్నెస్ ప్రొఫెషన్లో వీ హ్యావ్ టూ ఫీల్స్ కదా జిమ్ ట్రైనర్స్ ఉంటారు అండ్ దెన్ ఆన్లైన్ ఫిట్నెస్ కన్సల్టెంట్స్ లైక్ అస్ So, gym trainers work, I, I can say it's not mandatory, but it definitely adds some value. Mm -hmm. Whereas online fitness consultants, you are generating business over there. Something like 10% over 20% over. It is definitely mandatory. If you fitness consultants under are online owner, they have their own page, they have their own content. Right. It, be, it became mandatory eventually. Mm -hmm. So starting low, it was not a big thing. Right. It was all through referrals. It put త్రూ కంటెంట్ యు ఆర్ క్రియేటింగ్ బిజినెస్ యూఆర్ మై మేకింగ్ మనీ బట్ జిమ్ ట్రైనర్స్కి ఏంటంటే దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ సో వాళ్ళు ఏదో లైక్ వాళ్ళకి ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంది మనం కూడా ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ పోస్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో దే ఆర్ పోస్టింగ్ కంటెంట్ బట్ దర్ దే ఆర్ నాట్ జనరేటింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్ జిమ్లో ఎవరైతే ట్రైనర్స్ క్లయింట్స్ వస్తారో వాళ్ళని ట్రైన్ చేస్తారు జిమ్లో ఎంతైతే శాలరీ పే చేస్తారో అంతా తీసుకుంటారు సో దట్స్ హౌ సోషల్ మీడియా ఈజ్ హెల్పింగ్ బోత్ జిమ్ ట్రైనర్స్ అండ్ ఫిట్నెస్ కన్సల్టెంట్స్ ఇప్పుడు జిమ్ ట్రైనర్స్ ఉన్నారు అనుకోండి జిమ్ ట్రైనర్స్ ఒక కంటెంట్ చేస్తూ వాళ్ళకు పెంచుకున్నారు అనుకోండి లెటెస్ ఎనీ ఆప్షన్ ఇప్పుడు చాలా జిమ్స్ వచ్చేసినాయి గోల్స్ వచ్చేసినాయి కల్ట్ అని చెప్పి టూ మెనీ చైన్స్ వచ్చేసినాయి అండ్ న్యూ బాన్ చైన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇంత ఫాలోయింగ్ పెంచుకున్న తర్వాత అండ్ లెటెస్ గుడ్ అమౌంట్ ఆఫ్ దిస్ పర్సన్ ఒక జిమ్ జిమ్ చైన్ వచ్చి నేను నీ నీని వేరే ఫండ్ చేస్తాను జిమ్ సో వన్ థింగ్ ఇస్ హైరింగ్ సో ఓకే నాకు ఇంత ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఇన్ని కస్టమర్స్ ఉన్నారు నేను జిమ్ షిఫ్ట్ అయితే నేను ఎక్కడకి వచ్చేస్తాను సో ఒక పాయింట్ ఆఫ్ నెగోషియేషన్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే ఇఫ్ హిస్ వెరీ బిగ్ మాసివ్ ఉంటే మే బి ఇన్వెస్టర్ కెన్ కమ్ డౌన్ అండ్ సే ని పేరు మీద జిమ్ స్టార్ట్ చేస్తాను యా దట్ ఇస్ దట్ ఇస్ హ్యాపెనింగ్ బట్ గెట్టింగ్ క్లైంట్స్ అవుట్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ ఫర్ ఎ జిమ్ ట్రైనర్ ఇన్ హిస్ జిమ్ ఇస్ డిఫికల్ట్

వన్ ఆఫ్ ద వే ఈ ఇన్స్టాగ్రామ్ లో పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే అంటే ఆర్గానిక్ గా మాట్లాడుతున్నాను అడ్వర్టైజింగ్ ఇస్ డిఫరెంట్ గేమ్ టార్గెటింగ్ అవన్నీ చేసుకోవచ్చు ఆర్గానిక్ ఏంటంటే రిలేటబిలిటీ సో వన్ వే సో ఆర్గానిక్ కంటెంట్ మేము క్రియేట్ చేస్తున్నప్పుడు కన్సల్ట్ చేస్తున్నప్పుడు మేము చెప్తున్నా ఏంటంటే మీరు ఎవరిని అట్రాక్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కానీ ఎవరిని రిపెల్ చేస్తున్నారు అంటే ఎవరిని దూరంగా చూస్తున్నారు ఇంకా మోర్ ఇంపార్టెంట్ అండ్ హౌ యూ డూ ఇట్ ఇస్ త్రూ అగైన్ టోన్ ఎమోషన్ వాయిస్ సో ఎలా అంటే నేను తెలుగున్నాను నేను తెలుగు ఫస్ట్ ఒక నాన్ తెలుగు స్పీకర్స్ వెళ్ళిపోయారు రైట్ ఒకవేళ నేను కన్సిస్టెంట్ గా ఒక లెటెస్ యాక్సెంట్ లో మాట్లాడుతున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెల్లూరు భాషలో మాట్లాడుతున్నాను లేకపోతే తెలంగాణ భాషలో మాట్లాడుతున్నాను అనుకో ఒక సెట్ ఆఫ్ పీపుల్ అక్కడ అయిపోయింది సో ఇజీ వే వీ కెన్ డూ ఇట్ ఫర్దర్ 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 అలా చేసుకుంటూ ఒక ట్రైల్ సో దర్ ఈస్ నో స్టాండర్డ్ టెంప్లేట్ వేర్ వీ కెన్ సే ఇది నీకు వర్క్ అయిపోతుంది ఇది స్టార్ట్ చేసేసే ఇది నాకు వర్క్ అవుతుంది నేను స్టార్ట్ చేస్తా వీ హ్యావ్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఈస్ వర్కింగ్ ఫర్ అస్ ఒకప్పుడు నేను కూడా ఇంగ్లీష్లో కంటెంట్ చేసేవాడిని సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మన ఫాలోవర్స్ ఎవరు ఎక్కడి నుంచి ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు ఏ ఎలాంటి కంటెంట్ ఇష్టపడుతున్నారు సో దట్ వే వీ హ్యావ్ టు సీ వాట్ వర్క్స్ బెస్ట్ ఫర్ అస్ నేను ఇంగ్లీష్ నుంచి తెలుగుకి షిఫ్ట్ అయ్యాక ఫాలోవర్స్ స్టార్టెడ్ లైకింగ్ మోర్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్ దాన్ వాట్ ఐ డిడ్ బిఫోర్ సో ఐ ఫెల్ లైక్ ఓకే దిస్ ఈస్ మైకప్ ఆఫ్ టీనవ్ లెట్స్ ఇంప్రూవైజ్ హియర్ ఆ తెలుగు కంటెంట్ని కొంచెం బెటర్ చేస్తూ బెటర్ చేస్తూ ఎలా చేయొచ్చు నేను ఇప్పుడు థింక్ చేస్తా ఐ క్యాన్ గో బ్యాక్ అగైన్ ఇన్ టు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పుట్ ఇంగ్లీష్ రీల్స్ సో దట్స్ ఆఫ్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ ఓన్ నిష్ నువ్వు ఎందులో బెటర్గా చెప్పగలవు ఎందులో బెటర్గా కంటెంట్ ప్రొవైడ్ చేయగలవు నీ ఫాలోవర్స్ ఏది ఎక్కువ లైక్ చేస్తున్నారు కీప్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్ సో ఏదైతే మనకు ఎక్కువ వర్క్ అవుతుందో అనిపిస్తుందో స్టిక్ ఆన్ టు ఇట్ ఇంప్రూవ్ దేర్

ట్రూ ట్రూ అంటే ప్రతి ఒడిదో చెప్తుంటాడు బాట వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్పాట్ రిడక్షన్ అనుకుందాం అంటే స్పాట్ రిడక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున నిన్న స్పాట్ రిడక్షన్ పాసిబుల్ కాదు అని చెప్పి ఒక వీడియో తయారు చేశారు ఆ వీడియోకి లేటెస్ట్ ఒక హండ్రెడ్ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి ఓకే నేను కూడా స్పాట్ రిడక్షన్ పాసిబుల్ అని చెప్పి వీడియో తయారు చేశానంటే నాకు కూడా ఒక వెయ్యి ఫాలోవర్ ఉన్నారంటే నాకు అంత రీచ్ రాదు కానీ నేను స్పాట్ రిడక్షన్ అబ్సల్యూట్లీ పాసిబుల్ వీడు తప్పు చెప్తున్నాడు అని పర్టికులర్ గా నేను జస్ట్ బికాస్ ఆ అపోజింగ్ వ్యూ విన్నాకైనా సో నే కంటెంట్ ఎంత కరెక్ట్ పక్కన పెట్టుకుంటే జస్ట్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్ రీజన్స్ అన్న ఏమైనా అని దిస్ ఇస్ హ్యాపెనింగ్ చాలా సార్ అవుతుంది దీంట్లో బాగుపడుతున్నాడు అంటే తెలియదు కానీ మోసపోతున్నాడు అయితే కస్టమర్ నాకు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను నాగార్జున చెప్తుంది వినాలా లేకపోతే కొత్త పర్సన్ చెప్తుంది వినాలా ఓకే లేకపోతే ఇంకెక్కడైనా వినాలా బికాస్ ట్రెడిషనల్లీ మెడికల్ జోక్ ఉంటాయి కదా గూగుల్లో ఇది కాన్స్టెంట్ గా ఫిట్నెస్ లో కూడా చాలా జరుగుతుంది సో మై క్వశ్చన్ ఇస్ ఒకవేళ నేను కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాను ఫిట్నెస్ గురించి అంటే నేను ఒక ఒకరిని నమ్ముతానంటే హౌ డూ ఐ నో దిస్ పర్సన్ ఇస్ రైట్ పర్సన్ ఫర్ మీ సో ఒక కన్జ్యూమర్ ఆ కంటెంట్ని ఎలా రిసీవ్ చేసుకుంటాను అన్నది ఇంపార్టెంట్ సో ఇఫ్ ఈస్ జస్ట్ లిస్నింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఇప్పుడు వచ్చే రీల్స్ అన్నీ వన్ మినిట్లో ఉంటాయి సో యూ కాన్ పుట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ రీల్ ఆ రీల్లో ఏవైతే స్ట్రైకింగ్ పాయింట్స్ ఉంటాయో కొంతమంది ఏంటి జస్ట్ అలా చూసి అలా స్కిప్ చేస్తూ ఉంటారు బట్ ఇఫ్ యు ఆర్ ఎ కన్జ్యూమర్ హూ వాన్స్ టు యాక్ట్ అపాన్ ఇట్ సో మన సైడ్ నుంచి కూడా యూ హ్యావ్ టు డూ అ బిట్ ఆఫ్ రీసెర్చ్ సో ఇప్పుడు నేను ఒక డైట్ ఫాలో అవ్వమని చెప్తా యూ కాన్ బ్లైండ్లీ గో అండ్ ఫాలో దట్ డైట్ కదా సే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నువ్వు మార్కెట్కి వెళ్ళి ఒక పది రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొనాలనుకుంటే పెద్ద ఆలోచించవు అలా డబ్బులు ఇచ్చి కొనేస్తావు రైట్ సే ఇఫ్ యుర్ టేకింగ్ అ ల్యాప్టాప్ యు డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఎంత మెమొరీ వాట్ ద జీబీ అండ్ ఆల్ ది స్పెసిఫికేషన్స్ యూ డూ బిట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ దెన్ విల్ టేక్ అ డెసిషన్ అన్ని కంపేర్ చేసుకొని అది బెస్టా ఇది బెస్టా యూ డూ యువర్ బిట్ ఆఫ్ రీసెర్చ్ లాస్క్ యువర్ సిస్టర్ యు లాస్క్ యువర్ ఫాదర్ సో అలా మనం డిసైడ్ చేసుకుంటాం కమింగ్ టు ఫిట్నెస్ కన్సల్టెంట్స్ యస్ సో మల్టిపుల్ కోచెస్ విత్ మల్టిపుల్ వాయిసెస్ ఫాలో దెమ్ For a while so see if he is walking the walking the talk so i mm know -hmm. if he is saying one thing and if he is doing another thing that's a red flag mm -hmm. so okay one month follow see what is happening in his life first of all i know i know diet so understand for a while and see if he is really a fitness coach right so then you start implementing of what he advises right that makes sense

అక్కడ ఒక వెరైటీ కల్చర్ ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్ రెండు మూడు జిమ్ లో మెంబర్షిప్ తీసుకుంటాడు మినిమం త్రీ ఫోర్ జిమ్స్ మెంబర్ తీసుకుంటాడు అన్ని ఇవన్నీ పదిహేను వందల జిమ్లు కాదు అన్ని పదివేల రూపాయలు మెంబర్షిప్ జిమ్ లు పర్ మంత్ అండ్ దానిపైన మళ్ళీ ట్రైనర్ ఫీజెస్ అది ఇంకో పదిహేను వేలు వేసుకుందాం రైట్ అండ్ నాకు అర్థమైంది కాదు వీళ్ళ డబ్బులు ఎక్కువ ఉన్నాయా వీళ్ళు ఏంటి వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి అన్నది టూ థింగ్స్ సో ఒకటి నెట్వర్కింగ్ రెండు

దెన్ హిల్ బికమ్ యువర్ ఫ్రెండ్ రైట్ రైట్ సో ఫస్ట్ థింగ్ ఈస్ ఫర్ దాట్ అబ్వియస్లీ బెంగళూరులో సో నెట్వర్కింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ రైట్ సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ యా సో ఇప్పుడు కొన్ని జిమ్స్లో ఏంటంటే పవర్ లిఫ్టింగ్కి స్పెసిఫిక్గా ఎక్విప్మెంట్ ఉంటుంది ఇంకొన్ని జిమ్స్లో యూనిలేటర్ యూనిలేటర్ మెషిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి విచ్ ఈస్ హ్యాప్నింగ్ నవ్ బికాస్ సి బీయింగ్ అ ఫిట్నెస్ గై హూస్ ఇన్ టు ఫిట్నెస్ హీ వాచెస్ మల్టిపుల్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఈ ఈస్ లైక్ ఒలింపియన్స్ ఒలింపియాలో విన్ అయిన వాళ్ళు లైక్ టాప్ గైస్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ జిమ్స్ విత్ డిఫరెంట్ మెషిన్స్ ఇప్పుడు బ్యాంగ్లూర్లో కూడా ఒక జిమ్ లో ఉన్న ఎక్విప్మెంట్ ఇంకొక జిమ్ లో ఉండకపోవచ్చు సో టు క్రియేట్ అ కాంటెంట్ ఆర్ టు గో అన్ ఎక్స్పీరియన్స్ హౌ దట్ ఎక్ మెషిన్ యాక్చువల్లీ వర్క్స్ ద పీపుల్ హూ హనీ దే డోంట్ మైండ్ స్పెండింగ్ అని లైక్ ఒక రోజు నేను అప్పర్ బాడీ చేయాలనుకోండి ఒక పర్టికులర్ జిమ్ లో మెషిన్స్ చాలా బాగుంటాయి ఐ గో దె రన్ వర్క్అవుట్ జస్ట్ గెట్ దట్ ఫీల్ అండ్ టు వర్కౌట్ ఎఫెక్టివ్లీ కొన్ని మిషన్స్ బయోమెకానిక్స్ డిఫరెంట్గా ఉంటాయి వెర్ యుల్ ఫీల్ దట్ మజిల్ ప్రాపర్లీ సో అలాంటప్పుడు ఐ గో ఇన్వెస్ట్ దేర్ ఇఫ్ ఐ హ్యావ్ మనీ అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసి అక్కడ ఒకరోజు వర్కౌట్ చేసుకొని ఇంకొక జిమ్లో సపోజ్ మా కమ్యూనిటీ జిమ్లో ఐ కెన్ వర్కౌట్ ఫర్ చెస్ట్ ఇన్ అ బెటర్ వే దాన్ మై గోల్స్ జిమ్ వేరే రెగ్యులర్లీ సో ఒకరోజు ఇక్కడ చేసుకొని ఒకరోజు అక్కడ చేసుకొని సో దట్ వే పీపుల్ ఆర్ లైక్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ జిమ్ టు అదర్ జిమ్ దీస్ ఆర్ ద బేసిక్ టూ రీజన్స్ బట్ నెట్వర్కింగ్ నేను నేను ఐ किंग थिंग हेपनिंग इन जिम्सलीवन इनद्राबाद सो वर्किंग औ वेरी बिग जिम ई कैंट नेम इट इट लाइक मोस्ट हेपनिंग जिम इन हईद्राबाद वे एल एस एम पी लॉलेब्रीटी कम्स अवर दो मोस्ट ऑफ द टाइम दे विक अबउट दिजनेंग अबउट दिल्स वर्ट इज हेपनिंग इन सोसैटी so networking is a very important thing which is happening in gym and <laughs> <workouts. laughs> <laughs> Yeah, right so final thing is uh, let us say a 25 year old wants to 22 year old wants okay. To okay e fitness industry Ravalang good mm -hmm. top three skills aunali mm tanaki -hmm. and uh, hard skills and soft skills and mm -hmm. hard skills in the yeah, yeah. so according to you ali వట్ హ్యాస్ టు సో బేసిక్గా ఫస్ట్ థింగ్ అందరికీ నాలెడ్జ్ అనేది ఉండాలి సో ఇఫ్ యూ వాంట్స్ టు బీ అన్ ఆన్లైన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ సో హీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డైట్ ఫస్ట్ సో బేసిక్ నాలెడ్జ్ అనేది డైట్ గురించి ఉండాలి అండ్ దెన్ రిగార్డింగ్ ఎక్సర్సైజ్ హౌ టు ప్లాన్ ఎక్సర్సైజ్ బికాస్ యూ క్యాన్ గివ్ వన్ స్టాండర్డ్ టెంప్లీట్టు ఎవ్రీ వన్ సో ఇది నాలెడ్జ్ పరంగా అండ్ సెకండ్ థింగ్ పేషెన్స్ సో మనం ఎప్పుడైతే క్లయింట్తో మాట్లాడుతున్నామో యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ టు లీజన్ సో అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ చెప్పాలి So, manak bookla unna knowledge vare, experience knowledge So, you should have a lot of patience to understand what clients want, and what you can provide them to make your service better. So, so he has, he should have that patience, and then third one skills. Hmm. So, handling multiple clients is a, a smart skill that you have to experience, and then you have to get through it. Manak experience manak So, it? as a beginner, yeah, he takes time to get that skill. So once you get into it, you'll keep learning and then you'll improvise. yeah smart skills is again a, a very important thing to multiple clients manage one day is it time management like, uh, how are we able to differentiate another how? yeah so so you should be smart enough to plan different diet schedules mm -hmm. right so today morning you'll be getting uh, a client who is having a goal of weight loss, and then one more client comes from different place. వాళ్ళ ఇద్దరికి ఫుడ్ ప్రిఫరెన్సెస్ వేరు ఉంటాయి ఒకరు వెజిటేరియన్ క్లైంట్ ఉంటారు ఒకటి వీగన్ క్లైట్ ఉంటారు ఒకరు నాన్ వెజిటేరియన్ క్లైంట్ ఉంటారు మల్టిపల్ విల్ కమ్ అండ్ ఒకే రోజు మనం అందరినీ ఎలా హ్యాండిల్ చేయగలం రైట్ సో వాళ్ళ డైట్ ప్లాన్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎంత ఈజీగా ఇంత క్విక్ టైంలో మనం ప్రిపేర్ చేయొచ్చు ఇనిషియల్లీ టేక్స్ టైమ్ రైట్ సో అండ్ దెన్ యూ హ్యావ్ టు బిల్డ్ దట్ స్కిల్ వేర్ యూ కెన్ ప్రిపేర్ లైక్ త్రీ టు ఫోర్ ప్లాన్స్ ఇన్ డే ఆర్ ఇన్ త్రీ టు ఫోర్ అవర్స్ సో ఆ విధంగా మల్టిపుల్ క్లయింట్స్ హ్యాండిలింగ్ స్కిల్స్ అది కూడా ఇంపార్టెంట్ అనమాట రైట్ టు గెట్ సక్సీడ్ ఇన్ దిస్ బిజినెస్ yeah, thanks, Nagaj, yeah, my thanks. pleasure. Yeah, I think thanks, we, is, thanks for calling. Yeah, very interesting, and more importantly, online fitness industry. Because we'll do one more on online versus offline mm -hmm. fitness mm -hmm. industry. Yeah, I want to yeah. do like chala ideas, so about, we'll do yeah. We will do one more, yeah. But thank you, thank you for being here. And how pleasure is mine. Thanks, thanks for that. <laughs> yeah, yeah, See you.